సభమందరం మా తండ్రి, ఈ రెండో రోజు సభలో మీ కుమారులలోని సారూప్యతను మేము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా గ్రహించే మంచి మనసును మాకు అనుగ్రహించండి. పవిత్రమైన హృదయంతో మంచి నేల మీద ఎత్తబడిన విత్తనాలలా మీ వాక్యాన్ని స్వీకరిస్తూ పొదలలేని మనసుగా మేము ఉండకుండా, నిరాకారమైన భూమిగా మేము ఉండకుండా, మీ వాక్యాన్ని ఫలించే స్థలముగా మమ్మల్ని సిద్ధం చేయండి తండ్రి. తండ్రి, చెబుతున్న నాయందు మీరే ఉండి మాట్లాడండి. వింటున్న మీ పిల్లలకి అర్థం చేసుకునే మంచి మనసును అనుగ్రహించండి. మా హృదయంలో ఉన్న దుష్టిని ఆలోచనలన్నీ దూరంగా తోసి మొన్నతమైన వాక్యాలను మా ముందు ఉంచుకోవడానికి, స్వీకరించడానికి, దాని ప్రకారం బ్రతకడానికి మీరే మా యందుని నడిపిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆలస్యమైంది, కొంచెం జాగ్రత్తగా వింటాం. ప్రత్యక్షంగా పరోక్షంగా సభను నడిపిస్తున్న పెద్దవారికి చిన్నవారికి అందరికీ క్రీస్తునామని శుభములు. ఇక ఈ రెండవ రోజు సభలో మరణ వీరుని వచ్చిన త్యాగం ఎంతవరకు మనం చూసాం. మరణపాత్రులమైన మనం ఏ విధమైన మాదిరిని కలిగి ఉంటే మనం బ్రతకగలమో ఈరోజు మనం చూస్తాం. బైబిల్ యొక్క గొప్పతనంలోనికి మనం తొంగి చూడగలిగితే దేవుడు ఇష్టపడిన మనుషుల పట్ల ఆయన ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉంటాడు. మన ఇష్టాలు ఎప్పుడైతే మనం నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామో దేవుని ఇష్టాలని బహిరంగంగా మనమే చంపేస్తాం. దేవుడి కొరకు బ్రతకాలంటే ఒకే ఒక్క ముఖ్య సూత్రం, ప్రారంభపు అడుగు, మన ఇష్టం అనేది చావాలి. దేవుని కొరకు నేను బ్రతుకుతున్నాను అన్నవారు ఎవరైనా మాట్లాడితే మొట్టమొదటి గుర్తు పెట్టుకోండి, మనము అని మన స్వసిత్వం చనిపోవాలి. దేవుని యొక్క ఇష్టం మన జీవితంలో సిద్ధించుగాక అన్న వైఖరిని కలిగి మనం ఉండాలి. ఒక విచిత్రమైన భాష్యం మీకు పరిచయం చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ 10వ అధ్యాయం 5వ వచనం నుండి ఏమంటున్నాడో ఒకసారి జాగ్రత్తగా ధ్యానించండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. కాంటెక్స్ట్ మిస్ అవ్వకండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండకపోయారు గనక అరణ్యములో సమహరింపబడి వారు అన్నాడు. ఎవరు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండకపోయారు గనక అరణ్యములో సమహరింపబడిరి. ఇశ్రాయేలును చూస్తున్నప్పుడు క్రైస్తవులకు ముంగూరుతూవారు, సాదృశ్యం. విశ్వాస పరిణామ క్రమం లేదా విశ్వాస పరిణామపు కొలత మనకు తెలియాలంటే ఒకసారి ఇశ్రాయేలీ యొక్క వారి జీవన శైలిని మనం గమనించాలి. లోకానికి సాదృశ్యంగా ఉన్న ఐగుప్తు నుండి విడిపించి వాగ్దాన భూభాగంలోనికి, అనగా పరలోక సంబంధమైన ఛాయగా పిలువబడుతున్న పాలస్తీనా భూభాగంలోనికి ఇశ్రాయేల్ నడిపించడానికి దేవుడు ఒక నాయకుని బుడ్డించి నడిపించుకుని తీసుకెళ్తున్నాడు. విచిత్రం ఏంటంటే ఐగుప్తిని వదిలి వీరు వచ్చారు కానీ ఐగుప్తి వీరిని వదలలేదు. బాగా గమనించాలి. యేసుక్రీస్తుని నమ్ముకుంటాం, లోకాన్ని వదిలొచ్చామంటాం, కానీ ఇంకా లోకం మన జీవితాల్లో కనబడుతూనే ఉంటుంది. దీనివల్ల ఒరిగేదే ఉంది, నమ్ముకోవడం వల్ల పెరిగేదే ఉంది.
నేను దేవుని కుమారునండి, క్రైస్తవునండి అని చెప్పుకుంటాం. లోకంలో ఉన్న ప్రతి నీచమైన అలవాటు మన బ్రతుకుల్లో కనబడుతుంటుందండి. ఏ కాదా చెప్పండి. అవును, క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలి తెలుసా? లోకానికి వేరుగా ఉండాలి. కానీ ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారు? లోకంలో ఉన్నవాడికి క్రైస్తవుడికి పెద్ద తేడా లేకుండా పోయింది. ఒకరోజు క్రైస్తవులను చూస్తే వీరు క్రైస్తవులండి అని వారి ప్రవర్తన చూసి చెప్పేవారు. ఈరోజు క్రైస్తవులను చూస్తే వీరు క్రైస్తవులా అనాల్సి వస్తుంది. ఎందుకు? ఆ రోజు వారు ఐగుప్తిని వదిలినా ఐగుప్తి వారిని వదలలేదు, హృదయంలో పెట్టుకుని తెచ్చుకున్నారు. ఈరోజు లోకాన్ని వదిలొచ్చామని చెప్పుకుంటున్నా, లోకాన్ని ఇంకా హృదయంలో పెట్టుకునే మనం తిరుగుతున్నాం. అట్టివారు దేవునికి ఇష్టులుగా ఉండరు. ఉండకపోతే ఏం చేస్తావయ్యా? చంపేస్తానన్నాడు, చంపేశాడు లక్షల మందిని. ఇస్రాయేల్ని కాదండి, మనల్ని కాదు కాదా అనుకోకండి. ఇస్రాయేల్కైనా ఒక్కటే కొలబద్ద, క్రైస్తవుడికైనా ఒక్కటే కొలమానం. నన్ను అడిగితే ఇస్రాయేలీల కన్నా ప్రమాదమైన కాలం కృపాకాలం. ఎందుకో చెప్పనా? మరి కొన్ని విషయాలు తెలియవు. క్రైస్తవ కాలం అంటే, కృపాకాలం అంటే నీకు అన్నీ పరిపూర్ణంగా దేవుడు అందుబాటులో వచ్చిన కుదురుబాటు కాలం ఇది. ఇప్పటికీ నువ్వు సిందులేస్తూ, ఇప్పటికీ లోకాన్ని దగ్గర చేసుకుంటూ, ఇప్పటికీ ఈ పనికిరాని బ్రతుకులు బ్రతుకుతూ, చేతిలో బైబిల్ పట్టుకుని తిరుగుతూ, వారానికి ఆదివారం దేవుని పేరిట వెళ్ళి ప్రభురాత్రి భోజనంలో నువ్వు చేతులు కలుపుతూ, మరలా లోకంలో అడుగులు వేస్తూ, రిలీజ్ అయిన ప్రతి సినిమా చూస్తూ, వస్తున్న ప్రతి సీరియల్ చూస్తూ, లోకంలో ఉన్న ప్రతి కార్యక్రమంలో నేనేమాత్రం తక్కువ కాదని వారితో పాటు సై అంటే సై అని తిరుగుతుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నావు? చంపేస్తాడు. ఏమైనా ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు దేవుణ్ణి బాహాటంగా అనుభవించారండి ఇశ్రాయేలీయులు. 40 ఇయర్స్, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు దేవుణ్ణి అనుభవించారు. 40 ఏండ్ల ఏమనుభవించారయ్యా? ఆకలంటే ఆకలంటే ఆకాశం నుండి ఆహారం దిగాల్సిందంత లైవ్లో సీన్ ఎలా ఉంటుంది ఊహించుకోండి ఒకసారి. ఆకలేస్తుందమ్మ అంటే గంట ఆగరా అంటదమ్మ. కానీ తండ్రి అయిన దేవుడు అలా అనలేదు. ఆకల ఆకాశం నుండి మన్నా పడాల్సిందంతే పడేది. మాంసం తినాలని ఉందయ్యా. వెయిట్ మై సన్స్, పూరేళ్ళు వచ్చి వారు ముందడిపోయండి. దాహం వేస్తుంది తండ్రి, వెయిట్, బండ నుండి నీళ్ళు వస్తాయి అని. విచిత్రమైన ఒక భాష చెప్పండి. మనం బోరు బావి తవ్వుతున్నప్పుడు బండ పడితే నీళ్లు పడవు. ఇశ్రాయేలుకి బండ ఉంటేనే నీళ్ళు వస్తాయి. అది దేవుడు అంటే. చూసారు, ఇశ్రాయేలు అనుభవించినంతగా దేవుణ్ణి ఎవ్వరు అనుభవించలేదండి భూమి మీద. ఇశ్రాయేలు దేవుడు చూసినంతగా ఎవ్వరు భూమి మీద దేవుని అద్భుత కార్యాలను చూడలేదు. అయినా సంహరింపబడ్డారు, చంపబడ్డారు. ఇశ్రాయేలు ఎలా విడిపింపబడ్డారు? ఐగుప్తి కబంధ హస్తాలలో మగ్గిపోతున్నప్పుడు వారిని దేవుడు ఎలా విడిపించాడో తెలుసా? సేమ్, నిన్ను నన్ను ఎలా అయితే విడిపించాడో వారిని సాదృశ్యంగా అలానే విడిపించాడు. బిడ్డా మర్చిపోక, ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు దేవుడు ఈ వాక్యం ద్వారా. వింటే సరే, సరే, వినకపోతే ఇక సరి. ఈరోజు సర్దుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సర్దేసుకోండి. జీవితంలో సరిగ్గా లేకపోతే అర్థమవుతుందా? క్రైస్తవ జీవితం అంటే నువ్వేమాత్రం స్టెప్ తేడేసినా దేవుని ఆలోచనలతో సెలగాటమాడుతున్నావన్న సంగతి మర్చిపోకు. ఉంటే లోకంలో ఉండిపోవాలి, లేదా దేవుళ్ళు ఉండిపోవాలి. అటో కడుగు ఇటో కడుగు ఈ కుప్ప గంతులు అట్లా ఉండకూడదు దేవుని దగ్గర. పోతే పో, లోకంలో 60 సంవత్సరాలు బ్రతికి చచ్చే శవం అయిపోయి పో, మట్టిలో కలిసిపో. ఎవరొద్దన్నారు? బైబిల్ పట్టుకున్నావా? లోకం వైపు చూడు, చెయ్యి, పత్యం చేయి. పత్యం అంటే ఏంటి? ఆహారం మానేమని కాదు. అందరూ సినిమాకి రమ్మంటారు, ఎల్లకు పత్యం చేయి. నీతో ఉన్నవాడు తాగడానికి రమ్మంటాడు, తాగనని చెప్పు, పత్యం చేయి. చేయగలవా? కఠినంగా ఉంటుంది భక్తి.
నీకు విషయం చెప్పినా, చెడిపోవడం చాలా ఈజీ అయ్యా. మంచిగా బ్రతకాలంటే గట్స్ ఉండాలి, గట్స్. నిజాయితీగా బ్రతకాలంటే దమ్ము ఉండాలి, దమ్ము. కుళ్ళు కుళ్ళు మాటలు మాట్లాడుకుంటూ, వాడి మీద వీడి మీద సెటైర్లు వేసుకుంటూ, పనికిరాని కుక్క బ్రతుకులు దేనికయ్యా? బ్రతికావంటే నిన్ను చూసి నలుగురు బ్రతకాలి, అది బ్రతకంటే. దేవుని కొరకు నిలబడ్డావంటే నిన్ను చూసి అనేక మంది నిలబడాలి, అవి బ్రతుకులంటే. నిన్ను చూస్తే మరలా మరొక భక్తుడు పుట్టాడా అనిపించాలి, అవి బ్రతుకులంటే. ఇశ్రాయేలు 40 సంవత్సరాలు దేవుణ్ణి అనిపిస్తున్నా, 40 అయినా దేవునికి ఇష్టలుగా ఉండకపోయి ఎలా విడిపింపబడ్డారు? నువ్వు నేను ఎలా విడిపింపబడ్డామో వారు అలానే విడిపింపబడ్డారు. మనం ఎలా విడిపింపబడ్డాం? లోకం నుండి క్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డాం. మరి ఇశ్రాయేలు ఎలా విమోచింపబడ్డారు? గొర్రె పిల్ల రక్తము చేత అర్ధరాత్రి వేళ ఐగుప్తి నుండి నాయకుని చేత విడిపింపబడ్డారు. ఆ గొర్రె పిల్ల ఎవరికి సాదృశ్యం? యేసుక్రీస్తుకి. ఈరోజు మనల్ని ఎలా అయితే రక్షించాడో వారిని ఛాయగా అలానే రక్షించాడు. గొర్రెపిల్ల రక్తం చేత బయటకు వచ్చారు, నువ్వు యేసు రక్తం చేత బయటకు వచ్చావు. ఆ రోజు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసుకుని బయటకు పోయారు. నువ్వు నీటి బాప్తీసం తీసుకున్న వారి నీటి బాప్తీసానికి సాదృశ్యం, పరిశుద్ధాత్మ బాప్తీసానికి సాదృశ్యం. అది ఎర్ర సముద్రాన్ని దాటడం, యార్దాన నదిని దాటడం. ఎన్నో విషయాలు వారి కళ్ళతో ఛాయగా అనుభవిస్తున్నారు. కృపాకాలంలో జరగబోయేవి. గొర్రెపిల్ల రక్తాన్ని పూసుకున్నారు, బాప్తీసం తీసుకున్నారు, జీవాహారం మన్నాను తిన్నారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? దేవుని చేత సంహరింపబడ్డారు. ఆ లిస్టులో నీకు ఏమర్థమవుతున్నాయి? బాప్తీసం తీసుకుంటే నచ్చేసామనడానికి గ్యారంటీ లేదన్నమాట. అర్థమవుతుందా? ఇశ్రాయేలు ఎర్ర సముద్రాన్ని దాటిపోతే అది బాప్తీసానికి గుర్తు. బాప్తీసం తీసుకున్నారులే అని వదిలేశాడు, తప్పులు చేస్తే చంపేశాడు. అరే ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నారు ప్రతి వారం పర్వాలేదని వదిలేశాడా? ఏం తిన్నారు వారు? జీవాహారం మన్నా తిన్నారు, గొర్రెపిల్ల మాంసాన్ని తిన్నారు, రొట్టెలు తిన్నారు. వదిలాడా? తప్పు చేస్తే వదలలేదు. కొత్త నిబంధనలు ఎలాంటి కొలమానం అయితే జరిగించారో అదే కొలమానం ముంగుర్తిగా చేశారు, అయినా వారు శిక్షింపబడ్డారు. అదే అంటున్నారు పౌలు 10:5 అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండకపోయారు గనుక అరణ్యములో సంహరింపబడిరి. దేవునికి ఇష్టులుగా ఉండకపోయారు గనుక ఏం చేశాడు? అరణ్యములో సంహరింపబడ్డారు. మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడండి, నా కొలీగ్, నాతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. అతను అడిగాడు, బ్రదర్, దేవుడు అనంతకాలం శిక్ష విధించడం అది న్యాయం కాదు బ్రదర్ అన్నాడు. వాళ్ళు లాండ్ ఆర్డర్ చేస్తాడు, నేను ర్యాపిడ్ ఫోర్స్ పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తాను. ఇద్దరం ఒకరు నూతనంగా దేవుళ్ళకి వచ్చి 1 ఇయర్ 2 ఇయర్స్ అవుతుంది. మరలా ఈరోజు కూడా అడిగాడు, దేవుడు అంతకాలం శిక్ష చేయడం న్యాయం కాదు బ్రదర్, కొంతకాలం వేయచ్చు కదా, 60 సంవత్సరాలు అనంతమైన లైఫ్ వేసేస్తాడు, ఏమైనా బాగుంది? ఇది సెంట్రల్ జైల్లో కూడా 14 సంవత్సరాలు కదా వేస్తారు మనకి. వాళ్ళు ల్యాండ్ ఆర్డర్ కేసు ఆడిదన్నమాట. అడుగుతున్నాడు, దేవుడు శిక్షిస్తున్నాడంటే ఊరకే శిక్షించడండి. ఇశ్రాయేలుని సంహరించాడు అన్నమాట వాడికగా మనం తీసుకుంటే నరికేశాడు, మట్టి కలిపేశాడు, చంపేశాడా? ఎందుకు? ఇష్టలుగా ఉండకపోతే చంపేస్తాడా? చంపేశాడండి. ఎందుకు అంత కోపగించుకున్నాడు ఆయన? ఎందుకో తెలుసా? వారు మహా అద్భుతాలు అనుభవించారు, మహా అద్భుతాలు అనుభవించారు వారు. 40 సంవత్సరాలు గడిచిన తర్వాత మోసే ఒకరోజు వారి ముంగిటికొచ్చి వారితో ఒక మాట అన్నాడండి. పాపం విషయం ఏంటంటే వీరి వెళ్ళనే పరలోకం రాకుండా పోయింది, ఐ మీన్ పాలస్తీనా రాకుండా పోయింది. ఎవరికి? మోషే గారికి. మోషే గారికి పాలస్తీనా దూరం అవడానికి కారకులు ఎవరంటే ఇండైరెక్ట్గా ఎవరు చెప్పండి? ఇస్రాయిల్ అనే కన్నా మన భాషలో మాట్లాడుకుందాం, విశ్వాసులు. పాస్టర్ గారికి పరలోకం కూడా దూరం చేసేది ఎవరన్నమాట? ఏ మొహం లేదు ఇందులో.
ఓ పాస్టర్ గారిని రెచ్చగొడుతుంటారండి చాలామంది. దానివల్ల చాలా ప్రమాదం ఉంటుంది సుమా. ఆ కోపం తట్టుకోలేక ఆయన ట్రాక మళ్ళేసాడు. ఎవరు ఎవరు? మోసే గారు. కొన్ని విషయాలు కొంతవరకు మాట్లాడుకుంటేనే బాగుంటుంది. ఓ అయ్యగారికి సిరాకు పుట్టే మాటలు మాట్లాడుకో, మన దగ్గర బోధించవలసింది మనసులో ఒకటి పెట్టుకుని ఏదో మాట్లాడేస్తే ట్రాక్ పక్కకపోతే శిక్ష ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? పైనుంచి వస్తుంది అన్నమాట. నీ ఇంటెన్షన్ ఏదై ఉండాలి? దేవుని ఇంటెన్షన్, నీ ఇంటెన్షన్ అయి ఉండాలి. నా ఇంటెన్షన్ ఏదో పెట్టుకుని నేను బోధ చేయడం ప్రారంభించాను అనుకోండి, నాకు తెలియకుండా ట్రాక్ మళ్ళుతుంది. ఏంటి వాక్యం? అప్పుడు అంటాడు, ఎవడవయ్యా నువ్వు నా వాక్యాన్ని వక్రీకరించడానికి ఎవరు నువ్వు అని అడుగుతాడు. ఆ రోజు తగిన శిక్ష అనుభవించాలి. 40 సంవత్సరాలు కష్టపడ్డాడండి ఇశ్రాయేలు కొరకు. చిన్న విషయమా 40 సంవత్సరాలు అంటే? ఎంత ఫిగర్ ఎంత? ఇశ్రాయేలు ఫిగర్ ఎంత? 600,000 మంది కాల్బలం నడవదగిన వారు ఎంతమంది? 600,000. ఆరోగ్యం కలిగిన పురుషులు ఎంతమంది? 600,000. మరి స్త్రీలు ఎంత? లెక్కలేదు. పిల్లలు ఎంత? లెక్కలేదు. వృద్ధులంత? లెక్కలేదు. ఇక ఆ ఈ ఫిగర్ కలిపితే సుమారుగా 800,000 వస్తుందో తెలుసా? 24 లక్షల పైమాటే. ఈ 24 లక్షల పైమాట కలిగిన ఇంత జనాంగాన్ని ఒక్కడే నడిపిస్తున్నాడు. ఎంత ఓపుకుండాలండి? ముక్కు ములుగుతో 100 మందిని నడిపించమంటే 70 సార్లు మనం గుంజిలు తీస్తాం. ధీమా ధీమా. 4 పిల్లలను పోషించడానికి యజమాని అడకెక్కుతుంటాడు, ఇల్లు ఎక్కుతుంటాడు, ఇల్లు బీగి పందిరులు వేస్తుంటారు. ఏ 4 నడిపించడానికి? మరి 600,000 మంది పైమంది ఉన్న ఈ 100,000 మందిని నడిపించడం అంటే చిన్న మాట. మోజెస్, మేము టిఫిన్ చేయాలయ్యా అంటే చిన్న చిన్న గూడ్స్ బెండ్ రావాలన్నమాట. చిన్నది ఐటమ్స్ చెప్పండి. మోజెస్, ఒక డిన్నర్ రెడీ చేయవయ్యా అంటే ఎంత ఆహారం అండి? ఒక గూడ్స్ తిరుగుతూనే ఉండాలి తెలుసా? మనం సప్లై చేయాలంటే మోసే గారు మాకు ఆకలేస్తుంది, నీళ్లు కావాలి, ఆహారం కావాలని అడిగితే ట్యాంకులు ట్యాంకులు వెనక తిరుగుతూ ఉండాలండి. ఆయన ఎంతో గొప్పగా వారిని పోషించాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ ఒకరోజు విచిత్రమైన భాష అన్నాడు మోసే గారు. బాధను తట్టుకోలేక ఆయన ఏమన్నాడు చూడండి. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం, 4వ వచనం. ఈ 40 సంవత్సరములు మీరేసుకునిన బట్టలు పాతగిల్లలేదు, మీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించను అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నువ్వు తెలుసుకుని. 4వ వచనం, ఈ 40 సంవత్సరములు నువ్వు వేసుకునిన బట్టలు పాతగిల్లలేదు, నీ కాలు వాయలేదు అన్నాడు. బాగా అబ్జర్వ్ చేయాలి మీరు. ఈ 40 సంవత్సరాలు నువ్వేం జరగలేదో తెలుసా? నువ్వు వేసుకున్న బట్టలు మాయలేదు. నాకు అప్పుడప్పుడు ఒక విచిత్రం అనిపిస్తుంది అండి. పెళ్ళికి కుట్టించుకున్న బట్టలు ఒక 3 సంవత్సరాల తర్వాత ఆ బట్టలు వేసుకోమని చెప్పండి, సైజులు మారిపోతాయి, ఆకారంలో తేడా వచ్చేస్తుంది. ఒక 3-4 సంవత్సరాల తర్వాతే మన బట్టల సైజు మారుతాయి. మరి ఇశ్రాయేలుకి 40 సంవత్సరాలు వచ్చిన ఒకే డ్రెస్ ఏమవలేదట? సైజు మారలేదట. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? వారి బట్టలు మాయలేదు. బట్టలు ఎప్పుడు మాస్తాయి? ఏ కాలంలో ఎక్కువ మాస్తాయి బట్టలు? సమ్మర్లో. సమ్మర్లో ఎక్కువ మాస్తాయి. ఎందుకు? చెమట పడుతుంది కనుక. చెమట పడితే బట్టలు త్వరగా మాసిపోతాయి. కానీ ఇశ్రాయేలుకి ఏం జరగలేదో తెలుసా? అరణ్య భూభాగంలో ఎండవేళ నడిచిపోతున్న ఇశ్రాయేలుకి దేవుడు చెమట కూడా బట్టనివ్వలేదు అన్నమాట. ఎంత బాగా దేవుడు తన పిల్లల్ని కాపాడుకుంటున్నాడు చూడండి. అరణ్య భూభాగంలో ఇశ్రాయేలుకి చెమట కూడా బట్టలేదు. ఆ రోజు అరణ్యం అంటే ఏదనుకుంటున్నారు? అరేబియా ఎడారి. మ్యాప్లో చూడండి, గూగుల్ తెలియజేస్తుంది. ఆ ఎడారి భూభాగంలో నడవాలంటే చాలా కష్టం అండి, చాలా కష్టం. రాత్రి వేళ విపరీతమైన చలి ఉంటుంది, పగట వేళ విపరీతమైన వేడి ఉంటుంది. అలాంటి వేడిలో నడిసిపోతున్నప్పుడు వారికి చెమట కూడా పట్టలేదట. ఏమైంది? సెంట్రల్ ఏసీ మీద తిరిగేది ఏంటది? మేఘస్తంభం.
వారి మీదకి మేఘం, చల్లటి మేఘం వచ్చేసరికి వారికి చెమటే పట్టేది కదండి. రాత్రి వేళ చలేస్తుందేమో అని ఏం మరలా ఏమొచ్చేదో తెలుసా? అగ్నిస్తంభం వచ్చేది. ఇంత చక్కగా ఇశ్రాయేల్ని నడిపించుకుంటూ పోతున్నాడు దేవుడు. లక్షల మందిని, లక్షల మందిని వారికి ఆకలేస్తే ఆహారం అనుకున్న తడువు వెంటనే వచ్చేదండి. చక్కగా నడిపించుకుంటూ తీసుకుపోతున్నాడు. కీర్తనలో కూడా అంటాడు ఆయన, నిన్ను నిస్వత్తు చేత తొట్టిల్లనియ్యలేదు అంటాడు. నిస్వత్తు అంటే ఏంటో తెలుసా? కనీసం నీకు చిన్న చిన్న రోగాలను కూడా రానివ్వలేదు అంటాడు. ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆహారాన్ని ఇచ్చాడు, ఎన్నో నీతి విలువల్లో నడిపిస్తున్నాడు. చక్కటి కొలమానవులు ఆయన నడిపిస్తున్నా. చివరికి ఇలా చేసిన పనులు ఏంటో తెలుసా? దేవునికి ఇష్టులుగా ఉండకపోయారు. ఇన్ని పెట్టుబడులు పెట్టిన తర్వాత ఇష్టులుగా ఉండకపోతే దేవుడు ఏం చేయాలి చెప్పండి? చంపడం రైటా కదా? రైట్. 40 సంవత్సరాలు పోషించినందుకు కేవలం చంపాడు. నువ్వు 60 సంవత్సరాలు ఓవరకి గొడ్డు మొక్కలా బ్రతికిస్తే దేవుడు ఏం చేస్తాడు? నరకాన్ని వేస్తాడు. న్యాయం ఇది. ఒకటా రెండా ఎన్ని అనుభవిస్తామండి? రుచులు సరిపోలేదని కూరల్లో ప్రయోగాలు చేస్తున్నారు ఈ మధ్య. కొంతమంది విచిత్రమైన కూరలు వండుతుంటారు. మిగిలిపోయిన కూర సాయంత్రం కూరలు వేసి దాన్ని ఎరైటీగా మిక్స్ చేస్తే డిఫరెంట్ కర్రీ అయిపోద్ది. ఆహారంలో రకరకాలు ఎన్ని అనుభవిస్తున్నారండి? రకరకాల అనుభవాలు అనుభవిస్తున్నారు. ఎన్ని అనుభవిస్తున్నా ఆయన చేతులు కష్టాన్ని తింటూ ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా అనుభవిస్తున్నప్పుడు ఆయన శిక్షించడం న్యాయం కదా చెప్పండి? న్యాయమే. ఆయన శిక్షించడం న్యాయమే కనుక ఇశ్రాయేల్ని ఎంతో బాగా ఎన్నో కలలతో నడిపిస్తున్నాడండి. ఐగుప్తి నుంచి విడిపించాడు, గొర్రెపిల్ల రక్తాన్ని పూశాడు, బాప్తిసం ఇచ్చాడు, నడిపించాడు, వాగ్దాన భూభాగం అనగా పరలోకానికి దగ్గర చేస్తున్నాడు దినదినం. అయినా వారు సరిగ్గా ఉండలేకపోయారు. మోసే గారిని సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి. చాలామందికి ఈ మధ్యకాలంలో సేవను బట్టి గర్విస్తుంటామండి, నీ ఇంక్లూడింగ్ ఎవరైనా, నేనైనా ఎవరైనా. సేవా కార్యక్రమం ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పెద్ద పెద్ద బోధకులు ఉన్నారు కదండి, వారు ఏం చూసుకుంటారు తెలుసా? ఎంతమంది జనాభా వచ్చారో లెక్క పెట్టుకుంటారండి. ఎంతమంది జనాభా ఎక్కువ వస్తే అంత బాగా సభ జరిగినట్టు అన్నమాట. అంటే వీరు దేని బట్టి కొలత తీసుకుంటున్నారు? పరిచర్యను బట్టి కొలత. మా సేవ గొప్పది అనడానికి వచ్చిన జనాభా. పూర్వం ఒక సామెత ఉండేది, పూర్వం అంట నరమాంస భక్షకులు మనుషులు తినేసిన తర్వాత లాస్ట్ పురుళ్ళు లెక్క పెట్టుకుంటారంట, తలకాయలు ఎన్ని తలకాయలు తిన్నామనేసి. ఈరోజు సేవకులు కూడా అలాగే అయిపోయారు, తలకాయలు లెక్కెట్టుకుంటున్నారు. ఆ రోజు నరమాంస భక్షకులు తినేసిన తర్వాత ఎన్ని పురుళ్ళు ఉన్నాయో లెక్క పెట్టుకునేవారట. ఈరోజు ఇంటర్నేషనల్ స్పీకర్స్గా పిలువబడుతున్న అనేక మంది సహోదరులు, నేను ఒకరిని ఉద్దేశించి అంటలేదు, ఈ మధ్య ఎక్కువ కళ్ళబొల్లు లేనిపోనివన్నీ కలుపుతున్నారు. నిన్నే అన్నాడన్న, మిమ్మల్ని అన్నారు, అయ్య గారు ఎవరిని అన్నారు, అయ్యి ఎవడ సరిగ్గా లేకపోతే ఎవరినైనా అంట. ఎందుకు లేనిపోని గిట్టిస్తున్నారు? పోయే కాలం అది. సేవకుల మధ్య చిచ్చు పెట్టడం ఉన్నదే యథార్థంగా చేసేవారు తక్కువ మంది. మళ్ళీ వీరి మధ్య మాటల కలుపులు దేనికి? చెడగొట్టడానికి బంధాన్ని. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అభ్యంతరాలు రాక మానవు అన్నాడు దేవుడు. అది యవన వలన వచ్చిన వాడికి మిక్కిలి శ్రమ అన్నట్టు. బీ కేర్ఫుల్ సుమా, అభ్యంతరాలు రాక మానవు, అవి యవని వలన వస్తున్నాయో వాడు జాగ్రత్త. లోపాలు ఉంటే సరి చేసుకుందాం, తప్పేంటి? ఏ సరి చేసుకోవా? బయట వాళ్ళని సరి చేయాలంటున్నాం మనం, ఏ మనలో లోపాలు ఉంటే సరి చేసుకోకూడదా? సరి చేసుకోవాలి. మీరు ఏమైనా జీతం ఇస్తున్నారు నాకు మీకు అడ్జస్ట్మెంట్ బోధ చేయడానికి? అవసరం లేదు కదా, పిలిస్తే పిలిచారు, లేకపోతే లేదు, అంతేక. అందుకే ముఖాముఖిగా చెప్తున్నా. ఆ రోజు ఇశ్రాయేలు దేవుణ్ణి అనుభవించకూడా దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు, దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు. చంపేశాడు, తట్టుకోలేకపోయాడు. అదే పౌలు ఉటంకిస్తున్నాడు. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనక ఏం చేశాడు? సంహరించేశాడు. ఇష్టులుగా ఉండకపోయారు గనక సంహరించేశారు. మనం కూడా ఈరోజు ఏమనుకుంటున్నామంటే, సేవ అంటే ఇంతమంది జనాభా వస్తే మనం గొప్పగా సేవ చేస్తున్నట్టు అనుకుంటాం. ఎక్కువ మంది మనల్ని వెంబడిస్తే మందే గొప్ప సేవ అనుకుంటాం.
ప్రియ విశ్వాసి, సగటు సామాన్యమైన విశ్వాసి ఒక విషయం గుర్తుపెట్టుకో, సేవను బట్టి అతిశయించి పరలోకం వచ్చేదనుకుంటే పాలస్తీనాలో మొట్టమొదటిసారిగా అడుగేయడానికి అర్హత కలిగిన వ్యక్తి ఎవరో తెలుసా? మోసేస్. వెళ్ళాడా? వెళ్ళలేదు. సేవే పరలోకానికి అర్హత అయితే, సేవే పరలోకానికి మొదట అడుగైతే, మోసే సేవను బట్టి మొదట అడుగు ఆయనే వేయాలి. వేసాడా? వేయనీలే ఆ దేవుడు. మోసేస్ ఇలా రావయ్యా అన్నాడు. ప్రభువా ఇలా రా, ఒకసారి పర్వతం ఎక్కు. ఎక్కాను ప్రభువా. ఒకసారి లాంగ్ డిస్టెన్స్ జూమ్ చేశాను ప్రభువా. ఏం కనబడుతుంది? పాలస్తీనా ప్రభువా. బాగుందా? బాగుంది ప్రభువా. ఒక విషయం గుర్తెట్టుకో, నువ్వు వెళ్ళవు అన్నట్టు. అదేంటి ప్రభువా? సేవ నిన్ను తీసుకెళ్ళదయ్యా, పరిశుద్ధతే తీసుకెళ్తుంది అన్నట్టు. నన్ను మహిమపరిచిన వారే ఉండాలన్నాడు. నన్ను తక్కువ చేసి నన్ను నిలబెట్టవలసిన పరిస్థితుల్లో నిలబెట్టకుండా కేవలం మీ యొక్క ఇష్టాన్ని నెరవేర్స్తే మీరనుకున్న ఆ వాగ్దాన భూభాగంలోనికి మీరు రారన్నాడు. రానివ్వనన్నాడు. మోసే అంతకెళ్ళలేదు. దేవుని ఇచ్చించాల్సిన సమయంలో దేవుణ్ణి మరుగు చేసి ఏం చేశాడు? తన కోపాన్ని చూపించాడు. ఏమయ్యాడు? వెళ్ళలేదు. సేవను బట్టే వెళ్ళాలనుకుంటే వెళ్ళాడా? వెళ్ళలేదు. సేవ అనేది ఏంటో తెలుసా? మనకు బ్రతుకునిచ్చిన దేవునికి సేవ చేయడం. అందులో రాయితీలు ఏంటో తెలుసా? నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా యజమానుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మనం బానిసలం. గత రాత్రి విన్నాం కదా, ఆయన యొక్క ఉచిత కృపను బట్టి మనం బ్రతుకుతున్నాం గనక ఆయన పని చేయవలసిన వారం మనం. కానీ దాసులుగా ఉండవలసిన మనం యజమానులుగా వ్యవహరిస్తున్నాం, తప్పది. సేవకులు ఉండవలసిన మనం యజమానులుగా వ్యవహరిస్తున్నాం, అది చాలా తప్పది. మోసే పొరపాటున ఓవర్లుక్లో మరి ఏమనుకున్నాడో చేశాడు మహానుభావుడు. పాలస్తీనాకి వెళ్ళలేకపోయాడు. అయితే విచిత్రం ఏంటంటే, దేవునికి ఇష్టడు గనక అప్పటికెళ్ళనీయలేదు, కానీ తర్వాత తీసుకొచ్చాడు పాలస్తీనాకి. అది విషయం. ఎప్పుడు తీసుకొచ్చాడు? ఒకరోజు యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు రూపాంతర కొండ మీద ఎవరెవరు వస్తారు? ఏలియా, మోసేస్. అప్పుడు ఎలనీకపోయినా ఆ తర్వాత తీసుకొచ్చాడు, అడుగు పెట్టించాడు. తన పిల్లల ఇష్టాన్ని నెరవేరుస్తాడు. కాకపోతే జరగాల్సిన టైంలో కొన్ని జరగవు. ఎందుకో తెలుసా? మనం వేసే తప్పటి అడుగులు, తప్పుడు నిర్ణయాలు. మన చుట్టూ ఉన్న తప్పుడు నిర్ణయాలు ఇస్తున్న వారి వలన మనకు చాలా దూరం అయిపోతాయి దేవుని వలన. అలానే ఇశ్రాయేలు దెబ్బతినిపోయారు. వారు ఒకరిని ఒకరిని చూసి పురుగొల్పబడ్డారు. చివరికి దేవుని ఇష్టానికి పూర్తిగా వ్యతిరేకమైపోయారు. ఇక్కడ అబ్జర్వ్ చేయవలసిన పాయింట్ ఏంటంటే, 40 సంవత్సరాలు వారు దేవునికి ఇష్టలుగా ఉండకపోయినా ఏం తిన్నారో తెలుసా? మన్నా తిన్నారండి, అది వండరు అక్కడ. 40 సంవత్సరాలు దేవునికి నచ్చకపోయినా ఎన్నో అద్భుతాలు చూశారు. అంటే విచిత్రం ఏంటి, మనం దేవునికి నచ్చకపోయినా మన జీవితాల్లో ఏం జరుగుతాయన్నమాట? అద్భుతాలు జరుగుతాయన్నమాట. మనమేమనుకుంటాం? అమ్మో, మా కుటుంబంలో ఇన్ని జరిగిపోతున్నాయి, మా కుటుంబం దేవునికి బాగా నచ్చేసినలా ఉంది, మేము నచ్చకపోతే ఎవరు నచ్చుతారు దేవునికి, దేవుడికి మేమే నచ్చేసాం కనుక మేము అనుకున్నవన్నీ జరిగిపోతాయి అనుకుంటారు నామాయకంగా. ఇశ్రాయేలులు దేవుడికి నచ్చలేదు, అవిశ్వాసులు. అయినా వారి ప్రార్థనలు దేవుడు విన్నాడు. అంటే అవిశ్వాసుల ప్రార్థనలు కూడా దేవుడు వింటాడన్నమాట. అవిశ్వాసులని ఇశ్రాయేలు ప్రార్థన చేసేవారు ఆహారం కావాలని ఏమైంది? పడింది. 40 సంవత్సరాలు దేవుడికి ఇష్టలుగా ఉండకపోయినా దేవుణ్ణి అనుభవించారు, దేవుని అద్భుతాలు చూశారు. మన జీవితంలో ప్రారంభంలో ఎక్కువ మంది క్రైస్తవులకి జరిగేవేంటో తెలుసా? మన జీవితంలో అద్భుతాలు జరుగుతుండేసరికి, మన జీవితంలో కోరుకున్నవన్నీ నెరవేరుతున్నప్పుడు మనం అనుకుంటాం ఓవర్లుక్లో, నేను దేవునికి చాలా నచ్చేసానండి అనుకుంటాం. అదే అంటున్నాడు ఎబ్రిల్కి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు. ఎబ్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎబ్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వచనం. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను, ద్రోహం చేసిన వారి మీదనే కదా, వారి శవములు అరణ్యములో రాలిపోయిన. ఎవరి మీద కోపగించాడట? 40 సంవత్సరాలు ఇస్రాయేలి మీద కోపగించాడట. 40 సంవత్సరాలు ఇస్రాయేలి మీద ఆయన కోపగించిన 40 సంవత్సరాలు వారు ఏం చేశారో తెలుసా? అద్భుతాలు అనుభవించాడు.
క్రైస్తవ జీవితంలో భక్తుల జీవితంలో జరుగుతున్న దేవుని యొక్క సహాయాన్ని బట్టి నేను దేవునికి నచ్చేసామనుకుంటే పొరపాటు. ఇది విశ్వాసులు గమనించుకోవాలి. సేవకులైన వారుగా మనం గమనించుకోవాల్సింది ఏంటో తెలుసా? పరిచర్య ఎంత బాగా జరుగుతుందంటే దేవుడు నేను బాగా నచ్చేసాను అనుకుంటే పొరపాటు. ఎందుకంటే పరిచర్య మనకి ఫలాన్ని తీసుకొచ్చి పెట్టదు. మరి దేవుడికి నచ్చేది ఏంటంటే ఒకే ఒక్కటండి, వ్యక్తిగత జీవితం. బాగా వినరు, ఈరోజు చాలా మంచి విషయం ఇది. ప్రపంచాన్ని పర్యటిస్తున్న బోధకుడికైనా ఇంటి ఇల్లాలకైనా ఒకే ఒక్క కొలమానం, వ్యక్తిగత జీవితం, పవిత్రత, దేవునికి చిత్తానుసారంగా బ్రతకడం. ఆ రోజు అద్భుతాలు అనుభవించినా దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో చెప్పనా? యేసుక్రీస్తు చేత చాలామంది అద్భుతాలు చేయించుకున్నారు, మరణించిన వారు అనేక మంది లేచారు. అయితే విచిత్రం ఏంటంటే మరణించి తిరిగి లేచిన వారిలో ఎవరిని తీసుకొచ్చి 12 మంది శిష్యుల్లో ఒక్కనిగా పెట్టలేదు. ఎందుకు? వారు అద్భుతాలు మాత్రమే అనుభవిస్తారు, వారి వ్యక్తిగత జీవితం దేవుణ్ణి మెప్పించేలా లేదు. ఇశ్రాయేలు అద్భుతాన్ని అనుభవించారు. ఎంతగా అనుభవించారంటే దేవునికి నచ్చకపోయినా, దేవునికి ఇష్టం లేకపోయినా దేవుణ్ణి మోసేని బాధపెట్టి మరీ అనుభవించేవారండి. వారు ప్రారంభపు అద్భుతాన్ని అనుభవిస్తున్నప్పుడు నిజంగా సిగ్గేస్తుంటుందండి. ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా వినండి. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి జస్ట్ 10 రోజులు అయిందంతే అప్పటికి ఇశ్రాయేలుకు జరుగుతుంది. జస్ట్ 10 రోజులు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి, ఎర్ర సముద్రాన్ని మన కళ్ళ ముందు పాయలైందంటే మనకు ఎలా ఉండాలి? నిద్ర పడుతుంది అసలు? ఫర్ ఎగ్జాంపుల్ బాగా అర్థం కావాలని, మనం ఇలా నడిచిపోతున్నాం అనుకోండి, ఈ చెరువు అలా పాయలైపోయింది అనుకోండి, నిద్రపోతారు మరలా మీరు? అమ్మో నేను వెళుతున్నప్పుడు చెరువు పాయలైపోయింది, నేను ఇలా నడిచి వెళుతున్నప్పుడు డ్రైనేజ్ అలా సైడ్ అయిపోయింది అనుకోండి, ఎలా ఉంటుంది సీను? ఎలాలో వెనక రావాలో అర్థం కాదు మనకి. అద్భుతం, నిద్రపోయినా అదే గుర్తొస్తుంది, లేచినా అదే గుర్తొస్తుంది, పాయలైన ఆ సందర్భం మన కళ్ళ ముందు తిరుగుతూనే ఉంటుంది. మరి ఇశ్రాయేలీయులకి ఎర్ర సముద్రం పాయలైపోయిందండి. ఎంత విచిత్రమో తెలుసా? ఎంత విచిత్రం అంటే పౌలు భక్తుడు మంచి మాటను ఉటంకించాడండి, వారు ఆరిన నేల మీద నడిచిపోయిరంటాడు ఇబ్రీ పత్రికలో. వారు ఆరిన నేల మీద నడిచిపోయిరి, ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆరిన నేల అంటే సముద్రంలో ఇసుక ఆరుంటుందా? ఆరుండదు. పాయలు పోయిన వెంటనే ఇసుక కూడా వారి కాళ్ళకు అంటుకోకుండా ఆరిపోయిందండి. అంత అద్భుతం వారి కళ్ళ ముందు జరిగింది. ఎర్ర సముద్రం ఎల్కం చెబుతుంది, రండయ్యా మీరు దేవుని పిల్లలు, నా గర్భాన్ని చీల్చుకుని అటు పోండి అని చెబుతుంది. అలాంటి అద్భుత కార్యాన్ని చూసి వారు వెళుతున్నప్పుడు ఎర్ర సముద్రం మధ్యకి వెళ్ళినప్పుడు ఒక్కసారి అటు ఇటు చూశారు అనుకోండి, సీన్ ఎలా ఉండాలి? నీళ్ళు అటు ఇటు నిలబడితే ఎలా ఉంటుందండి? అసలు చాలా అద్భుతం కదా అదంతా. అంత మహా అద్భుతాన్ని ఆ రెండిటి కొలల మధ్య, అనగా ఆ రెండు భాగాల మధ్య, ఆ నీళ్ళు యొక్క భాగాల మధ్య నడిచిపోతున్నప్పుడు ఇసుక కూడా అడ్డుకోలేదట. ఒక పెద్ద ఆయన లెక్కలేసి చెప్పాడు, సుమారు ఎంతగా విడిపోయింది సముద్రం అంటే సుమారుగా దగ్గరగా 1 కిలోమీటర్నర పైనే విడిపోయిందని చెప్పుకొచ్చారు. అంత ఎడాలు విడిపోయిందండి ఎర్ర సముద్రం. అలాంటి ఎర్ర సముద్రం విడిపోయి అద్భుతం జరిగి 10 రోజులు కూడా అవ్వలేదు. ఈ పెద్ద మనుషులు సరుకులు తెచ్చుకున్నారు కదా, ఎక్కడి నుండి క్యారీ చేశారు? ఎక్కడి నుండి? ఐగుప్తి నుంచి. ఆహారం తెచ్చుకున్నారు, వస్తువులు తెచ్చుకున్నారు, అన్నీ తెచ్చుకున్నారండి, నీళ్ళ తిత్తులు తెచ్చుకున్నారు. తెచ్చుకున్న ఆహారం అంతా ఎన్ని రోజులు వచ్చిందో తెలుసా? 15 రోజులు వచ్చింది. జర్నీయే కదా ఇశ్రాయేలంతా. 15 రోజులు తెచ్చుకున్న ఆహారం ఆ తర్వాత అయిపోయింది. 15 రోజులకి ఆ తర్వాత వీరు ముందున్న టార్గెట్ ఏంటో తెలుసా? మహా అరణ్యం ఉంది. అరణ్యం అంటే చెట్లు శ్యామలు ఏముండవు, అరేబియా ఎడారి అంత ఇసుక తెన్నులండి అది. ఇప్పటికీ ఆ ఇసుక తుఫానులు వేస్తున్నప్పుడు కానీ, ఆ ఇసుక మీద ఉన్న విషసర్పాలు కానీ చూస్తుంటేనే ఇంకా మనసు అన్నవాడు దీనిలో ప్రయాణం చేయలేడని అర్థమైపోతుంది.
ఇటు యెరూషలేము దగ్గర నుండి అటు ఊరు పట్టణం అనగా మెసపతోమియా ప్రాంతం వరకు ఈ మధ్యలోనే ఎడారి భూభాగాన్ని అంతా చూస్తే మనిషి అన్నవాడు ఎవడూ ప్రయాణం చేయడం అంత విస్తరించింది. భయంకరమైన ఇసుకు ఎడారి, ఆ ఇసుక ఎడారిలో నడవాలంటే అర్థమైపోయింది ఇశ్రాయేలుకి మా వల్ల అవ్వదు, ఒకవేళ మేము ప్రయాణం చేసిన మార్గంలో చచ్చిపోతాం. అయితే మోసే మాకు గోలుండిపోయిందయ్యా. ఏంటో తెలుసా, వయసు వచ్చిన పిల్లలు ఉన్నారు, వారికి పెళ్ళిళ్ళు చేయాలి అనలా. మా వృద్ధులు సావుకు దగ్గర అయ్యారు, వారి కొరకు ప్రార్థన చేయాలి అనలా. ఇదిగో మేము ఎన్నో కష్టపడి ఐగుప్తు నుండి తీసుకొచ్చామే, ఇవన్నీ ఏమైపోతాయి అనలేదు. మా వస్త్రాలు మాసిపోతాయి ఏమో, నెక్స్ట్ వేరొక డ్రెస్ కుట్టించుకుందాము అన్న థింకింగ్ కూడా లేదు వీరికి. మీరు ఆలోచన ఏంటో తెలుసా, చచ్చిపోతామని మాకు అర్థమైపోయింది అయ్యా మోసే. అయితే మా జీవితంలో ఒక టార్గెట్ ఉండిపోయింది. ఆ టార్గెట్ ఏంటో తెలుసా, మాంసం తిని చచ్చిపోవాలి. ఇదేం గోల్ అని నాకు అర్థం కాదు. ఏంటంట, మాంసం తిని చచ్చిపోవాలి మోసే. ఆ తినేది కూడా మేము ఎలా తినాలో తెలుసా, చూడండి ఒకసారి ఏం జరిగింది. నవ్వాలి ఆడాలి తెలియదని ఒకసారి చూడండి. నిర్గమాకాండం 16వ అధ్యాయం, నిర్గమాకాండం 16వ అధ్యాయం మొదలు వచ్చిన నుండి వారు ఐగుప్తి దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలిమునకును సీనాయికుని మధ్యన సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యములో ఇశ్రాయేలుల సమాజం అంతయు మోసే అహరోనుల మీద సనిగిరి. ఏడట, మోసే అహరోనుల మీద సనిగిరి. మోసే సంసార జీవితంతో ఉండేది తక్కువ, ఇశ్రాయేలు సమాజంతో ఉండేది ఎక్కువ. ఆయన ఇశ్రాయేలు సంఘంతోనే ఎక్కువ గడిపాడు, సంసార జీవితాన్ని తక్కువ గడిపాడు. అయినా ఇశ్రాయేలులందరూ ఎవరి మీద సనుగుతున్నారు, మోసే మీద సనుగుతున్నారని. ఎందుకయ్యా నీ సనుగుడి కార్యక్రమం దేనికని అడిగితే ఇశ్రాయేలు మంచిది ఏం చెప్పలా. ఏంటండి మోసే గారు మరీ మధ్య మీరు ప్రార్థనలు పెట్టకుండా మానేశారు అనలేదు. విచిత్రమైన విశ్వాసులు ప్రతి దినంలో ఉంటారండి, కనబడుతుంటారు ఈ మహాభక్తులు అక్కడక్కడక్కడ. వీళ్ళకి వాక్యం ఎక్కదు, ఏమెక్కుతో తెలుసు, అన్ని లౌకిక సంబంధమైనవి ఎక్కుతుంటాయి వీరికి. చాలామంది ఒకప్పుడు మేము వాక్యం నేర్చుకుంటున్న ప్రారంభంలో వాక్యం గుర్తుండేది మాకు, వాక్యం గుర్తుండేది కాదు మాకు. ఏం గుర్తుండేది, ఎవరినైనా తిట్టేశారనుకోండి సేడమాడ అయ్యే గుర్తుండే మాకు. అంటే మాకు దేని మీద మనసు లేదు, వాక్యం మీద మనసు లేదు. ఎవరినైనా బాగా తిట్టేశారనుకోండి, భలే తిట్టాడరా పెద్ద ఆయన అనుకునే వాళ్ళం. అవే గుర్తుండేవి మాకు, అది మంచి యాటిట్యూడ్ కాదు. అది ఇశ్రాయేలు కూడా వారికి అద్భుతాల మీద ఇవన్నీ మర్చిపోయారండి. అలాగ వాక్య సంబంధమైనది ఏది ఎక్కదు వారికి. ఎంత దరిద్రులంటే వారి కళ్ళ ముందు బ్రతుకులు తెరిచిన పుస్తకాల్లో పెట్టిన ఏది పట్టలేదండి వారికి. మోసే ఇశ్రాయేలు మీద, మోసే అహరోనుల మీద సనుగుతున్నారట ఇశ్రాయేలు అందరూ. ఏమని సనుగుతున్నారు, ప్రార్థన చేయడం మానేస్తున్నారేంటి ఈ మధ్యకాలంలో, యెహోవాతో మాట్లాడడం మానేస్తున్నారేంటి ఈ మధ్యకాలంలో, ధర్మశాస్త్ర సంబంధమైన కొలమానం మాకు ఇవ్వట్లేదంటే ఈ మధ్యకాలంలో అనలేదు. మరేమని బాధపడుతున్నారు, అప్పుడు అట్టున చూడండి ఏమని బాధపడుతున్నారు. ఇశ్రాయేలీలు మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తినప్పుడు యెహోవా చేతి వలన ఏల సావకపోతే మీ, అక్కడ ఎంత బాగా వివరించాడు చూడండి. ఏమంటున్నాడు చూసారా, మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు. ఎక్కడ కూర్చుంటారట, మాంసం వండుకుంటారండి. చూడండి ఎంత విచిత్రమో, కనీసం స్నానం కూడా చేయరట ఎవరు, ఇశ్రాయేలు. కుటుంబం అంత ఒక పెద్ద కుండ తెచ్చుకుని ఆ కుండ పెట్టుకుని కుండలో మాంసం వేసుకుని ఉడికింది ఉడకిందో వెంటనే చూసుకుని జడ్జిమెంట్ ఇచ్చేసుకుని దాన్ని అక్కడే కుండల దగ్గర కూర్చుని తినేస్తారట ఎవరు. ఇదేం క్యాండిడేట్స్ అండి, నాకు అర్థం కాదు. వీళ్ళు ఎంత విచిత్రమైన వారంటే, మరి కనీసం స్నానం చేయరంటే అలాంటి కుదరవు బ్రదర్. ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులు మేము చేయమంటారు ఎవరు, ఇశ్రాయేలు మా ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారండి మా కొలీగ్స్. ఇప్పుడు స్నానం చేసినారా, డ్యూటీ చేసి వచ్చే కదా స్నానం తర్వాత చేస్తున్నారా, స్నానం చేయబోదు నష్టం ఇప్పుడు అంటాడు అటు. ఇప్పుడు స్నానం చేసి తినరా, భరించలేకపోతున్నావు అంటే నువ్వు తినకపోతే మాని, నేను తినడం మాత్రం వెనకాను అంటాడు. ఆ బౌలు ఇలా పెట్టు అంటాడు.
ఆడు చూసారా వాడికి స్నానం అలాంటి చిన్న చిన్నవి పట్టించుకోడు అన్నమాట. తినేయాలంతే ముందు ఇస్రాయేల్ కూడా తల్లి కుటుంబం అంత కుటుంబం అంతా కూర్చొని కొండ దగ్గర కూర్చుంటారంటండి. అలాగ మీరు ఒకసారి సీన్ ఊహించుకోండి, కొండ దగ్గర అలా కూర్చుని అయిందా లేదా, అయిందా లేదా, అవుతుందా లేదా, అవుతుందా లేదా, అవును వెంటనే ఇలా కొండ దించేసుకుని ఏం చేస్తారట, తినేస్తారట. ఇదే అమ్మోసే మా టార్గెట్. అర్జెంట్గా ఒక కొండ కొనుక్కోవాలి, మేము మాంసం తెచ్చుకోవాలి, అందులో పెట్టుకోవాలి. మాంసం తృప్తి కంటే ఏలు పడితే తగిలేయాలన్నమాట మొక్క. అక్కడ దాకా తినేసిన తర్వాత అప్పుడు యెహోవా చంపేస్తే మా చావు చల్లటి చావు అయ్యా మోసే. చూసారే ఏమనుకుంటున్నారు, మరణపాత్రులు, చావలసిన వారు, సంహరింపబడవలసిన వారు, పనికిరాని భ్రష్ట జనాంగం. వీరి టార్గెట్స్ ఏంటో తెలుసా, మాంసం తిని చచ్చిపోవాలి. చచ్చిపోయే ముందు సత్క్రియలు చేసి చనిపోరట. మరి ఎలా చనిపోతారట, మాంసం తినే మేము చచ్చిపోతాం. మనం కూడా ఉంటాం కదండి, విచిత్రమైన క్యాండిడేట్లు ఉంటారండి. రే నువ్వు ఐటెం తినకపోతే నీ బ్రతుకు వేస్ట్ అంటారు. అయ్యి బాబు ఇటు ఐటెం తినకపోతే ఇంక బ్రతకడం వేస్టే, నువ్వు ఐటెం తినకపోతే వేస్ట్, అక్కడికి వెళ్ళి సాంబార్ ఇడ్లీ తినకపోతే వేస్ట, అక్కడికి వెళ్ళి స్పీడ్ తినకపోతే వేస్ట్, ఇటు జీవితాన్ని తిండితో కంపేర్ చేస్తూ ఇవ్వట్టాడు తెలుసా, నువ్వు అది తినకపోతే నీ లైఫ్ వేస్ట్. చాలామంది సేవకులు అంటారు, నన్ను కూడా అందరినీ కదలండి, గొప్ప సేవకులను వారి చేతులు ఎత్తి దానం పెడతాను, అందరినీ కాదు. విచిత్రమైన కొంతమంది సేవకులు అంటారు, తల్లి నువ్వు వండిన వంట తినకపోతే నా సేవ వ్యర్థం రా తల్లి అంటాడు. ఏ నీ సేవ ఆవిడ వంటకుతో పోలిక, చూసారా ఆవిడ వండకూడదు పొంగిపోయి ఇంకా మసాలా దట్టించేస్తుంది. అయ్యగారు నన్ను మెచ్చుకున్నారంటే ఇంకా నెక్స్ట్గా ఇంకా వంట అదిరిపోవాలి, వంట వారిపోయి ఇంకా మా ఊరు వంట అనుకుంటుంది అనమాట ఎవరు. ఆ తర్వాత పెంట పెంట చేసి ఆయన గెట్టేస్తుంది, ఆ తిరిగి అయిన తర్వాత ఆయన డ్యాములు గెట్టెత్తేస్తాయి. తిండి మీద ఆశ, ప్రజలకి తిండి మీద మమకారం ఎక్కువ, ప్రజలకి ఈ శరీర సంబంధమైన ఆశలు ఎక్కువ. ఇస్రాయేల్ ఎంతగా అనుభవించారండి, దేవునికి నచ్చకపోయినా మాంసం అడుగుతున్నారు కదా మోసేస్, ఇచ్చేవారికి మాంసం. వారు నచ్చకపోయినా మాంసం టన్నుల టన్నులు ఆకాశంలోనే దించేసేటండి వారికి, టన్నులు టన్నులే. రే ఎగిటి వచ్చేంతవరకు తినేనరా, మీరు మాంసపు వాసన కొట్టేంతవరకు తినరా, తినేసారండి. వెనక ముందు ఆలోచించకుండా తినేశారు. ఎందుకు ఇలాగ మాంసం మీద ఎంత పిచ్చి వచ్చిందో తెలుసా, ఐగుప్తిలో 430 సంవత్సరాలు ఇలాగ ఏం పెట్టలేదు, మాంసం పెట్టలేదు. వీరికి ఏం పెట్టేవారు తెలుసా, ఉల్లిగడ్డలు, ఉల్లిపాయలు, కీరదోసకాయలు ఇవే పెట్టేవారు. కష్టపడి ఇటుకలు చేసిన తర్వాత, కష్టపడి వారు ఐగుప్తిలో పిరమిడ్స్ కడుతున్నప్పుడు వారు ఇంటికి వచ్చిన తర్వాత కర్రీ ఏంటి అమ్మాయి అని అడిగితే ఏం చెప్తుంది, అమ్మాయి ఉల్లిపాయ కూర ఉండేనండి ఈరోజు అంటే ఏంటి మళ్ళీ ఉల్లిపాయ, మరలా రేపు పొద్దున పెద్ద పెద్ద పిరమిడ్లు కట్టడానికి చిన్నరాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్నది, పెద్ద పెద్ద పిరమిడ్స్ కట్టడానికి రాళ్ళు ఎత్తుతున్నప్పుడు కష్టపడి ఇస్రాయేల్ కట్టారు పిరమిడ్స్, ఇది జీకే బిట్టు. వారి కట్టి ఇంటికి వచ్చిన తర్వాత ఏం కర్రీ ఉండేవని అడిగితే ఉల్లిగడ్డల సాంబార్ ఎట్టానని అంటది అనమాట. చచ్చిపోయేవారండి ఇస్రాయేల్ ఇలాగ ఎప్పుడు ఈ ఉల్లిగడ్డలు సాంబారు ఈ నాన్ వెజ్ కర్రీస్ అయినా తల్లి మాంసం పెట్టారంటే మన యజమానులు ఐగుప్తీలు మాంసం ఇవ్వట్లేదని చెప్పేవారు వారికి. అందుకే మాంసం మీద విపరీతమైన ఇష్టం మెరుగుపోయింది. ఏ రోజుకైనా చచ్చే ముందు పీకల్లాగా మాంసం తిని చచ్చిపోవాలని టార్గెట్ పెట్టుకున్నారండి వారు. నిజంగానే దేవుడు అంత గొప్పగా పోషించాడండి, వారు కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చారు, అయినా దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు. అందుకే దేవుడు సీరియస్ అయ్యాడు, చంపేశాడండి. మనం కూడా చూడండి, మన జీవితంలో దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చకపోయినా దేవుడు ఎన్నో మనకు చేస్తుంటాడు. బ్రతకడానికి అర్హత లేని మనల్ని తల్లి గర్భం నుండి బయటకు తీసుకొచ్చి నిలబెట్టి, యవన సమయం వచ్చేసరికి ఎటుపడితే అట్టిపోయి నీచమైన బ్రతుకులతో పెనవేసుకుని తిరుగుతున్న, కనీసం నీకు రోగాలు కూడా అంటనివ్వకుండా జాగ్రత్తగా నిన్ను కాపాడి, ఆ తర్వాత నిన్ను నిలబెట్టి ఒక చక్కటి భార్యను నీకిచ్చి, ఆ తర్వాత నిన్ను ప్రేమించి చక్కటి పండంటి మగబిడ్డలను ఆడబిడ్డలను నీకిస్తే, అయినా మర్చిపోయి నీ సంసారంలో మునిగిపోయి ఇంకా దేవుని మీద గుండెల మీద దన్నుతుంటే మనల్ని ఇంకా దేవుడు ప్రేమిస్తుంటాడండి. ఇశ్రాయేలును కూడా అలానే ముదుమూర్చి వరకు ఎత్తుకుంటున్నాడు, క్రైస్తవులను కూడా అలానే ఎత్తుకుంటున్నాడు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అయినా ఆయన మీద మనం ఏం చేస్తున్నాం, తిరుగుబాటు చేస్తున్నాం, తిరుగుబాటు చేస్తున్నాం. ఇశ్రాయేలు గూర్చి సాంగీతం వారి చేతిలో, ఇశ్రాయేలు గూర్చి యెషయా గారు ఒక మంచి మాట అంటారండి, ఇదిగో దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు తెలుసా, హరిచేతిలో మనల్ని చెక్కుకున్నాడయ్యా అన్నాడు. ఎక్కడట,
అరిచేతిలో మనల్ని చెక్కుకున్నా, అరిచేతిలో దేవుడు మనల్ని చెక్కుకున్నాడండి. మనల్ని అందరినీ ఆయన యొక్క దృష్టికోణం అంతా మనల్ని కేంద్రీకరించి చూసేవాడు. బైబిల్ గ్రంథకర్తల దేవుని ప్రేమను చాలా అద్భుతంగా వివరించారు. అలాంటి గొప్ప ప్రేమను ఎంతగా అనుభవించినా తిరస్కరిస్తూనే ఉన్నారు. గోధుమలతో వారిని నింపాడు, మంచి ద్రాక్షరసంతో వారిని నింపాడు, మంచి ఆహారంతో వారిని నింపాడు, శ్రేష్టమైన పరిశుద్ధమైన నీళ్లు వారికి ఇచ్చాడు, అయినా తిరుగుబాటు చేశారు. ఒకసారి ఈ సాంగ్ చూడండి, మళ్ళా కలుసుకుందాం. చూచునే ఇలా జీవించగలను, నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా, నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. అధ్యాయం త్వర త్వరగా మత్తయి సువార్త 3:17, మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, లక్షల మందిలో దేవునికి ఏం కనబడలేదో తెలుసా? ఆనందం కనబడలేదు, ఆయన ఇష్టం కనబడలేదు, ఆయన చిత్తం జరగలేదు. దేవుణ్ణి కష్టపెట్టారు, చచ్చిపోయారు. కానీ విచిత్రం ఏంటంటే, లక్షల మందిలో దొరకలేని ఆనందం దేవునికి ఒక్క ఏకాంత జీవిలో ఆనందం దొరుకుతుంది. బాగా వినాలి. లక్షల మంది దేవుని సంతోషపెట్టలేకపోయారు, కానీ ఒక్క ఏకాంత జీవి దేవుణ్ణే కాదండి ప్రపంచాన్ని కుదిపేశాడు, దేవుణ్ణి విపరీతంగా సంతోషపెట్టేశాడు. ఎవరైనా యేసుక్రీస్తు. బాగా వినాలి. ప్రపంచ దేశాలు పర్యటిస్తున్న బోధకుడికైనా ఇంటి ఇళ్లకైనా ఒకే ఒక్క కొలమానం, వ్యక్తిగత జీవితం. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి ఎలా మెప్పించాడో తెలుసా? ఈ కాంటెక్స్ట్లో మీరు ఇన్వాల్వ్ అవ్వాలి, దాని డెప్త్కి వెళ్ళాలి మీరు, లేకపోతే కష్టం అండి. బైబిల్ అక్షరాలు వస్తే చదివేసుకోవచ్చు బైబిల్, కానీ భావాన్ని అందరూ పట్టుకోలేరు. భావాన్ని పట్టుకున్న వాడు నిద్రపోయి ఉండలేడు, భావం అర్థమైన వాడు తన కొరకు బ్రతకలేడు, భావం అర్థమైన వాడు ఎవరిని దూరం చేసుకోలేడు. భావం అర్థమై ఒక్కసారి మీరు మత్తయి గారు ఇస్తున్న ఆ స్టేట్మెంట్ని మీరు చూస్తే ఒక విచిత్రమైన భాష వాడుతున్నాడు ఆయన. 3:17 మత్తయి, ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయనే నా ప్రియకుమారుడు. ఆ ధ్రువపత్రం పరలోకం నుండి నేరుగా కుమారుడైన దేవునికి ఇవ్వబడుతుంది. ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నానని ఆకాశం నుండి మహాశబ్దము భూమి మీదకు వస్తుంది. అది ఆయనకు సంబంధించింది మాత్రమే కాదు, నిన్ను నన్ను కూడా కోరుకుంటున్నాడు. నీ నా జీవితాల్లో కూడా దేవుడు ఆనందించాలని కోరుకుంటున్నాడండి. కానీ ఎక్కడ ఆనందింపజేస్తున్నావని చెప్పండి. ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం వరకు దేవుడు ఎన్నోసార్లు మన బ్రతుకులను చూసి బాధపడుతున్నాడండి.
ఆనందం మిగులుతుందా ఆయనకి? బైబిల్ పట్టుకున్నా భూత తలంపులతో తిరుగుతుంటాం, బైబిల్ పట్టుకుని చర్చికి పోయినా చర్చిల్లో కూడా పనికి మాలిన యవన సంబంధమైన చరేరేచ్చలు తప్పదు. అక్కడ కూడా లోకానికి సంఘానికి తేడా లేదయ్యా. ప్రతిరోజు నీచమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తాం, కానీ యేసుక్రీస్తు చూడండి, ఈ సందర్భం రాయబడే సమయానికి ఆయన వయసు ఎంత? 30 సంవత్సరాలు. యోర్దాను నది ఒడ్డుకు వచ్చి బాప్తిజం ఇచ్చి యోహాను చేత బాప్తిజం తీసుకునే సమయానికి ఆయన వయసు అక్షరాల 30 సంవత్సరాలు. ఆ 30 సంవత్సరాల్లో తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద కూర్చున్నవాడు ఉండలేక అన్న మాట ఏంటో తెలుసా? ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. 30 సంవత్సరాల్లో ఆనందిస్తున్నాడట. ఆ టెన్సెస్ తెలియాలి, ఆ సందర్భానుసారమైన ఆ పదాల కూర్పు మనకు తెలియాలి. ఆనందించుచున్నాను అన్నాడంటే 30 సంవత్సరాల నుంచి ఆనందిస్తూనే ఉన్నాడన్నమాట. ఆనందించేశాను అనలేదు, ఆనందించబోతున్నాను అనలేదు, ఆనందించుచున్నాను. 30 సంవత్సరాల నుండి యేసుక్రీస్తును చూసి తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద ఉండి పులకించిపోతున్నాడు. ఇక్కడే అబ్జర్వ్ చేయండి ప్రియమైన దేవుని పిల్లలారా, అప్పుడే యేసుక్రీస్తు ప్రసంగాలు చేశాడా? చేయలేదు. అప్పటికి యేసుక్రీస్తు బహిరంగ పరిచర్య చేశాడా? చేయలేదు. ఆయన కేవలం 3.5 సంవత్సరాలు చేశాడు. మరి 30 సంవత్సరాల్లో ప్రసంగం లేదు, అద్భుతం లేదు, ఏమీ చేయలేదు, బహిరంగంగా ఆయన ఏ ఘనకార్యాలు సాధించలేదు, శిష్యుల బృందం లేదు, అసలు సంఘం అన్న పదానికి ఆయన దగ్గర అర్థమే లేకుండా చేశాడు. మరి 30 సంవత్సరాల్లో ఆయన దేవుణ్ణి, తండ్రి అయిన దేవుణ్ణి ఆనందింపజేసింది కొండ మీద ప్రసంగం కాదా? కాదనే సమాధానం వస్తుంది. అది సెకండరీ. దేవుణ్ణి ప్రసంగాలు ఆనందింపజేయలేవా? దేవునికి ఎందుకయ్యా ప్రసంగాల్లో? దేవుడికి చేస్తావా ప్రసంగం? చాలామందికి ప్రసంగాలు ఇప్పించండి, చెప్పింది చెబితే వినరు, మరలా ఏదో పాతదాన్ని జీవితంలో పాటించేస్తున్నట్టు కొత్తవి కావాలి మరలా వీళ్ళకి. మరి పాత వ్యభిచారం చేయొద్దనా ప్రసంగం విన్నావు? చేస్తున్నావా లేదు? నువ్వు ఇంకా చేస్తున్నావు. దొంగతనం చేయొద్దనా ప్రసంగం విన్నావు? చేస్తున్నావా లేదు? ఇంకా అదొకటి తినవం లేదు, కానీ మరలా ఏం కావాలి? ఇంకా మర్మాల కావాలి ప్రకటన గ్రంథంలో. ముందే పాటించవయ్యా పాతవి. నువ్వు పాటించినంత కాలం బోధకుడు చెబుతూనే ఉండాలి నువ్వు తప్పు చేస్తున్నావు తప్పు చేస్తున్నావు అని. కొత్తది దేనికయ్యా? ఏ తెలిసి ప్రజల ధైర్యరా? ఏంది కొత్తది దేనికి? పాతవన్నవి ఎప్పటికీ విలువల్లో పాత కొత్త అని ఉండదు. విలువలకు పాత కొత్త ఏంటి? కృత నిబంధన పాత నిబంధన దేనికి తెలుసు? ఆచారాలకి, విలువలకు కాదు. ఆ క్లారిటీ కూడా తెలియాలి. విలువలు ఎప్పుడు ఏకకాలంలో ఎప్పుడు ఒకేలా ఉంటాయి? దేవుడు అంటున్నాడు, నా కుమారుడైన క్రీస్తును చూసి బహుగా నేను ఆనందిస్తున్నానని. ఏం చేశాడండి అప్పటికైనా? ప్రసంగాలు చేయలేదు, అద్భుతాలు చేయలేదు, సిలువ బలియాగం కూడా లేదు. ఎవరిని రక్షించడానికి కాలు కదిపి ఇంకా బయటకు రాలేదు ఇంటి దగ్గర నుండి. అయినా తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడట? ఆనందిస్తున్నాడట. ఏం చేసి ఆనందింపజేశాడు తండ్రి అయిన దేవుడిని? ఏం చేసి ఆనందింపజేశాడో మనకు అర్థమైతే తండ్రి అయిన దేవుడిని ఎలా ఆనంద పెట్టాలో మనకు కూడా తెలుస్తుంది. ఎందుకో తెలుసా? పెద్ద ఆయన పేతురు చెదిరిపోయిన సంఘానికి పత్రిక రాస్తూ ఒక మంచి మాట అన్నాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, అందరూ బైబిల్ చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక, అపొస్తలుడైన పౌలు పేతురు రాసిన మొదటి పత్రిక 2:21 క్రీస్తు కూడా మీ కొరకనగా మన కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటన ఏ కపటము కనబడలేదు. యేసుక్రీస్తుని చూడమంటున్నాడని ప్రపంచ మానవాళ్ళని. ఇదిగో మనమందరం ఆయన చూడాలి, ఎందుకంటే ఆయన మనకు మాదిరి ఉంచి పోయాను, మనకి మాదిరి ఉంచిపోయాను. ఆయన అడుగు జాడల ఎందు మనల్ని నడుచుకోమంటున్నాడు. యేసుక్రీస్తు అడుగు జాడల ఎందు మనం నడుచుకోవడం ప్రారంభిస్తే మనల్ని కూడా చూసి దేవుడు అంటాడు, ఈయనే నా ప్రియ కుమారుడని. అది యేసుకు మాత్రమే మిగిలిపోయే పత్రం కాదు, నీకు నాకు కూడా ఇస్తాడు. నిన్ను నన్ను కూడా చూసి ఆ మహాదూతల సభలో అంటాడు, నాకు ఇష్టమైన పిల్లలు ఇంకా మొగల్తూరు ప్రాంతంలో ఉన్నారని. అనిపించుకునే ధైర్యం క్యారెక్టర్ మనకుందా?
యేసుక్రీస్తును చూస్తుంటే అంటుంది బైబిల్, ఇదిగో ఆయన జీవితంలోనికి తొంగు చూడండి, ఆయన జీవితంలోనికి తొంగు చూడండి, ఆయన జీవితంలోనికి తొంగు చూస్తే యోర్దాను నదికి 30 సంవత్సరాల ముందే ఏం జరిగింది? ప్రసంగాలు లేవు. చాలామంది ప్రసంగాలు బాగా చెబుతారు అనుకోండి, సేవకులు ఈ మధ్య అప్డేట్ బోధకులేకపోయిపోరు కదా, ప్రసంగాలు బాగా చెప్పేస్తున్నాం అనుకోండి, అమ్మో ప్రసంగాలు బాగా చెబుతున్నాం కదా, నేనే దేవునికి ఇష్టడు అనుకుంటాం. విషయం ఏంటో చెప్పనా, దేవుడు తలుచుకుంటే గాడితో కూడా ప్రసంగం చేస్తాడు. ఏ చేయలేదు బిలాంకి, గాడితో ప్రసంగాలు చేస్తాడు, పశువులతో ప్రసంగాలు చేపిస్తాడు, ఆకాశ పక్కులు పక్షులతో పరిచర్య చేస్తాడు. ఏలియాక చేయలేదా? మరి మందేంది గొప్ప? ప్రసంగాలు గొప్ప కాదయ్యా, సంఘంలో మాటలు గొప్ప కాదు, బ్రతుకు, బ్రతుకు గొప్పది, పవిత్రత గొప్పది. ఇది లేకుండా నువ్వు ఎన్ని చేసినా, ఎన్ని లక్షలు తగలేసినా, ఎంత కార్యక్రమం, ఎన్ని దాన ధర్మాలు చేసినా, పవిత్రత లేని బ్రతుకు దేవుని ఎదుట వ్యర్థమైనది, పనికిరానిది. యవనస్తులు బాగా గమనించండి, మన దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఒకే ఒక్కటే మనం గమనించుకోవాల్సినది, దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి అంటే ఇదిగో వ్యక్తిగత జీవితంలో దేవుడు మనల్ని అబ్జర్వ్ చేస్తుంటాడు. యేసుక్రీస్తు 30 సంవత్సరాల్లో ఏం జరిగిందో మనకు తెలియాలంటే, ఏం చేశాడు ఆయన 30 సంవత్సరాల్లో ఏం చేశాడు తెలుసా? ఒక్కసారి చూడండి, ఎబ్రీలకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు ఎబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, అపొస్తలుడైన పౌలు ఎబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వచనం, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అయిన గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనక గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని, సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడిగా ఉండెను. అబ్జర్వ్ చేయండి మాట, 30 సంవత్సరాల్లో ఆయన ఏం చేశాడయ్యా అంటే ఒకే ఒక్క మాట తెర మీదకి వస్తుంది, ఆయన కూడా మనవలే అనేక శోధన చేత ఏమయ్యాడట, శోధింపబడ్డాడు. అయితే ఆ బలహీనతలకు ఆయన లొంగిపోలేదు. 30 సంవత్సరాల వయసు అంటే ఎంత ఉంటుందో చెప్పండి, మంచి యవన జీవితం అంటది. దేన్నన్నా సాధించవచ్చు, ఏదన్నా అనుకున్నది చేయొచ్చు, అనుకున్న దూరం పరిగెట్టవచ్చు, ఏదైనా చేయగలమన్న మంచి బలాన్ని ఇచ్చే వయసు 30 నుండి 35 సంవత్సరాల మధ్యకాలం, 35 సంవత్సరాలు, ఈ వయసు అంతా ఏదన్నా సాధించవచ్చు. కానీ విచిత్రం ఏంటంటే యేసుక్రీస్తు జీవితంలో మనకు ఎలాంటి బలహీనతలు ఉన్నాయో, ఈ దేహాన్ని ఈ పాప ఆకారాన్ని ధరించుకున్న ఆయనకు కూడా అలాంటి బలహీనతలే వచ్చాయండి. కానీ ఆయన ఏం చేయలేదు తెలుసా? పాపం చేయలేదట. ఆయన 30 సంవత్సరాల్లో ఏం జరగలేదంటే పాపం జరగలేదు. ఎందుకు చేయలేదయ్యా యేసుక్రీస్తు? చాలామంది అడగాలండి యేసుక్రీస్తుని బైబిల్లో, అట్లా మీరు ఎట్లా ఉండగలిగారండి, అసలు మీరు దేవునికి ఇష్టలుగా పాపం చేయకుండా మీరు ఎలా పాపాన జయించగలిగారంటే ఒక ఆన్సర్ ఇచ్చాడు పౌలు గారు రోమిలికి రాసిన పత్రిక. ఏమన్నాడు చూడండి, రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 17వ అధ్యాయం 3వచనం, 15వ అధ్యాయం 3వచనం, క్రీస్తు కూడా తనను తాను సంతోషపరచుకునలేదు కానీ తన నిందించి వారి నిందలు తన మీద పడిను అని రాయబడినట్లు ఆయనకు సంభవించిన. ఏమన్నాడట? యేసుక్రీస్తు తనను తాను ఎప్పుడు సంతోషపరచుకోలేదట. యేసుక్రీస్తు తనను తాను ఎప్పుడూ సంతోషపరచుకోలేదు అంటే యేసుక్రీస్తుకి ఒకసారి మనలాగే ఊహించుకున్నాం అనుకోండి, మనలాగే ఊహించుకున్నాం అనుకోండి, ఎవయ్యా యేసుక్రీస్తు సరదాగాల తిరుగుదాం రావా, ఎప్పుడు బైబిల్ అట్టు తిరుగుతావేంటి, సరదాగాలలోనా కుర్రలం కదా మనం, తిరుగుదాం రా అన్నాడు అనుకోండి, ఫ్రెండ్స్ అన్నారనుకోండి, యేసుక్రీస్తు ఏమంటాడు తెలుసా? ఒకసారి జడ్జిమెంట్ చేసుకుంటాడు అన్నమాట, ఇలా వెళ్ళడం తండ్రి అయిన దేవునికి ఇష్టమా కాదా? ఇది దేవునికి ఇష్టం కాదు అనగానే వెంటనే ఏం చేస్తాడు? మానేస్తాడండి. మనకి ఎన్ని బలహీనతలు ఉన్నాయో అన్ని బలహీనతలు ఆయన ధరించుకున్న దేహానికి ఉన్నాయి, కానీ ఎక్కడ తప్పు చేయకుండా ఎలా ఉండగలిగేవయ్యి అంటే ఒకే ఒక్క సమాధానం, ఇది నా తండ్రికి ఇష్టం కాదు అని తెలిస్తే అది చావనైనా చస్తాడు కానీ చేయడానికి ముందుకు ఒక్క అడుగు కూడా
వేయడండి. అది యేసుక్రీస్తు. తండ్రి అయిన దేవుని ఎలా ఆనందింప చేయగలిగాడు అంటే, ఒకే సమాధానం ఆయన జీవితంలో 30 సంవత్సరాల వ్యక్తిగత జీవితంలో తన ఇష్టం నెరవేరలేదు. మరి ఎవరి ఇష్టం నెరవేరింది? దేవుని ఇష్టం. యవనస్తులు ఎలా ఉంటారండి? ఒరిజినల్ క్యారెక్టర్ ఎప్పుడు బయటకు వస్తుంది తెలుసా? చుట్టూ ఎవరు లేనప్పుడు వచ్చేస్తుంటుంది బయటికి. నలుగురు ఉన్నారంటే అందరూ పెద్ద మనుషులే. ఎవరు లేరనుకోండి, 4 గోడల మధ్య అసలు రహస్యాలన్నీ కనబడుతుంటాయి, బయటకు వస్తుంటాయి. అప్పుడు ఒక నిండు యవనస్తుడికి మొబైల్ చేతికిచ్చి 4 గోడల మధ్య ఒంటరి కుదిరేది పోండి బయటికి, చెప్పాల్సిన అవసరం లేదు. మీకు అర్థమవుతాయి. వాడి కళ్ళతో ఎన్ని అపవిత్రమైన పనులు చేయాలో అన్నీ చేస్తారు. ఒక యవన బిడ్డల్ని ఒంటరిగా వదిలి ప్రత్యేకంగా బ్రతకమని చెప్పండి, తప్పు చేయకుండా ఉండలేరు. యేసుక్రీస్తు అనేక సార్లు ఒంటరిగా ఉన్నారండి, కానీ ఎక్కడ ఆయన పాపం చేయడానికి ఇష్టపడలేదు. కోరికలు రాక ఆయన పాపం చేయలేదు, అదేం గొప్పతనం. కోరికలు వచ్చాయి, అయినా పాపం చేయలేదు. మనం ఎలా ఉండాలో తెలుసా? మనకు కోరికలు వస్తున్నా, మన మీద ఎన్నో దాడి చేస్తున్నా, మనం తప్పు చేయకూడదు. అది పరీక్ష అంటే. నాకు ఏ ఫీలింగ్స్ రావట్లేదండి, నేను తప్పులు చేయను అనకూడదు. ఫీలింగ్స్ ఉన్నా తప్పులు చేయకూడదు. సహజ మానవాళికి వస్తాయి, దానికి కార్యరూపం ఇవ్వకూడదు. ఒక పరిచారకుడు, ఒక పెద్ద ఆయన ఒక మంచి మాట అన్నాడు, తల మీద పక్షులు ఎగరకుండా మనం చేయలేం, అయితే అవి వచ్చి మన తల మీద గూడు కట్టకుండా చేయగలిగిన బాధ్యత మన చేతుల్లో ఉందన్నాడు. కోరికలు కూడా అంతే. కోరికలు రాకుండా మనం ఆపలేం, కానీ వాటిని గూడు కట్టకుండా ఆపగలిగే శక్తి మనం చేయాలి. యేసుక్రీస్తు అదే చేశాడు. ఆయన మీద ఎన్నో దాడి చేశాయి, కానీ ఆయన తప్పు చేయలేదండి. పాపానికి రూపాన్ని ఇవ్వలేదు, ఎక్కడా పాపం చేయడానికి ఇష్టపడలేదు. 30 సంవత్సరాలు ఆయన ఏం చేశాడయ్యా అంటే, ఆయన జీవితంలో రహస్యం మందు బహిరంగంగా ఎక్కడ చూసినా దేవుని ఇష్టమే. ఆయన తిన్నా దేవునికి ఇష్టమైతే తింటాడు, దేవునికి ఇష్టమైతే నీళ్లు తాగుతాడు, దేవునికి ఇష్టమైతే మరొక అడుగు బయటకు వేస్తాడు, దేవునికి నచ్చిందే చేస్తాడు. తండ్రి అయిన దేవునికి ఇది నచ్చదు అంటే ఏది చేయడండి. క్రైస్తవ బ్రతుకున్నలా ఉండమంటున్నాడు పెద్ద ఆయన పేతురు గారు. ఇదిగో మనకి మాదిరి ఉంచిపోయాను, మీరు తన అడుగు జాడల యందు నడుచుకోవాలని మన ముందు ఆయన నడిచాడు, ఆయనలా మనం ఉండాలని. మనం ఉంటాం అలా? మనం ఎలా ఉంటాం చెప్పండి? ముందు నడిచిన యేసుక్రీస్తుని చూడ మనం ఎవరిని చూస్తాం? సినిమా స్టార్లని, సమాజంలో ఉన్న స్టార్లని, వీళ్ళని చూస్తుంటామండి. క్రైస్తవ పిల్లలు కూడా కొంతమంది చూస్తుంటే నవ్వు వస్తుంటుంది. సినిమా స్టార్లు వేసుకునే బట్టలు వీళ్ళు వేసుకుంటారండి, సినిమా స్టార్లు వేసుకునే కటింగ్స్ వీళ్ళు వేసుకుంటారు. నువ్వు సినిమా స్టార్వా, క్రైస్తుడువా? నువ్వేంటి అసలు? నువ్వు క్రైస్తవుడు అయితే క్రైస్తవుల్లో ఉండాలి. అతి వద్దని చెప్పాడు కదా బైబిల్లో, అతి చేయొద్దని చెప్పాడు కదా బైబిల్లో. ఎందుకు అతి చేస్తున్నారు? క్రైస్తవుడు కదా. దేవుడు అదే అడుగుతున్నాడు. యేసుక్రీస్తు ఎందుకు నచ్చాడంటే వ్యక్తిగతంగా దేవునికి నచ్చేశాడు. జాగ్రత్తగా ముగిస్తానిక. యేసుక్రీస్తు ప్రత్యేకంగా ఆయన బ్రతికిన 2 స్థలాల్లో దొరుకుతాడంట ఆయన. మనం కూడా 2 స్థలాల్లో దొరుకుతాం. ఆ 2 స్థలాలు ఏంటో తెలుసా? 1, మనం చేస్తున్న ఉద్యోగం. 2, మనం ఉంటున్న ఇల్లు. ఈ 2లోనే మనిషి బ్రతుకుతూ ఉంటాడు. యేసుక్రీస్తు కూడా 30 సంవత్సరాలు ఆ 2 మధ్యే బ్రతికాడు ఆయన. 1, ఆయన ఇంటున్న ఇల్లు. 2, ఆయన చేస్తున్న పని స్థలం. ఏం పని చేసేవాడు ఆయన? వడ్రంగి పని చేసేవాడు. వాళ్ళ నాన్న కానీ నాన్నకి సాయం చేసేవాడు. ఆయన ఇంటిలో ఒంటరిగా ఉండేవాడు. ముగిస్తానిక. 1 స్థలం ఇంటిలో ఒంటరిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా? మనకలాగా ఒక్కొక్కరికి సెపరేట్ రూమ్లు ఉండవు యేసుక్రీస్తుకి. యెరూషలేములో ఇల్లులు 1వ శతాబ్దపు ఆ ఇల్లులు చూడండి ఎలా ఉంటాయో. ఆ ఇల్లు చూసి ఆశ్చర్యపోతామండి. ఒకే గది ఉంటుందండి. ఇలా ఒక స్టెప్పు మనకు బలిపీఠాలు కడతారు చూసారు, ఇదిగో ఇలా ఒక స్టెప్ ఉండి మళ్ళీ డౌన్ ఉండి మళ్ళీ సదునుగా ఉంటుంది. ఈ చుట్టూ గోడ కట్టేసి రాజుతో తులసిబడిన ఒక గది ఉంటుంది, అంతేనండి. ఇందులోనే పశువులు ఉంటాయి, ఇందులోనే దంపతులు ఉంటారు, ఇందులోనే పిల్లలు ఉంటారు, ఇందులోనే వంట వార్పు, అన్నీ ఆ గదిలోనే. అదే వారి ఇల్లు. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఆ ఇంట్లోనే ఉంటున్నాడు. యేసుక్రీస్తు గారు, యేసుక్రీస్తు వారి రాజు కుటుంబమా? రాజుల కుటుంబంలో ఉన్నాడా? పేద కుటుంబంలో ఉన్నాడు. చాలామంది తప్పు చేస్తారండి. పేదలకు పుట్టినందుకు దేవుడిని నిందిస్తుంటారు. నన్ను అడిగితే పేదలకు పుట్టిన వారు గొప్పవాళ్ళు అంటాను. వాడికి విలువలు తెలిస్తే,
మెతుకులు విలువ తెలియాలంటే వాడికి తెలుసు. కొవ్వెక్కి పోయినాడు ఏం చేస్తాడు, కూర పోలేదు ఉప్పు లేదని వంకలు పెడతాడు. ఆకల దప్పులు ఉన్నవాడికి అన్నీ తెలుసు. దేవుడు యేసుక్రీస్తుని శ్రమలు కలిగిన కుటుంబంలో కూర్చోబెట్టాడు, అందులో పుట్టించాడు. ఆయన పుట్టినప్పుడు ఆ గదిలో, ఆ ఒంటరి, ఆ ఒకే ఒక్క గదిలో ఒంటరి జీవిగా ఆయన ఉంటున్నాడండి. తల్లిదండ్రులతో కలిపి ఆయన అందరి మధ్య ఉన్న ఆయన ఒంటరి జీవే, ఆయన అందరి మధ్య ఉన్న ఒంటరి జీవే. ఎందుకో తెలుసా, కనీసం సొంత సహోదరులు కూడా ఆయనకి సపోర్ట్ చేయలేదు. ఆయన సహోదరులు ఏమని వారు తెలుసా, మా మధ్య ఎటు వండర్స్ చేస్తావు నువ్వు, అద్భుతాలు పోయి నీ శిష్యుల మధ్య చేసుకో, నీ మా దగ్గర ఎందుకు నీ బిల్డప్ అందా అనేవారండి. చాలా బాధపడేవారు. ఎంతగా అంటే సొంత సహోదరులు ఆయన సపోర్ట్ చేయలేదు, సొంత తల్లిదండ్రులు కూడా ఆయన కొన్నిసార్లు అర్థం చేసుకోలేదండి. ఏమన్నారు తెలుసా, ఇంటి వారు మా అబ్బాయికి పిచ్చి పట్టిందండి అన్నారు. ఎవరికట, యేసుక్రీస్తు దగ్గరికి జనులు తండోపతండాలకు వస్తే మా అబ్బాయికి పిచ్చి పట్టిందండి అన్న. ఇంకా ఆయన ఇంట్లో వారే ఆయన అర్థం చేసుకోకపోతే ఆయన ఇంకెక్కడ సంతోషంగా ఉండాలండి. బాగా వినండి, ఆయన ఇంట్లో వారే ఆయన అర్థం చేసుకోలేదు, ఆ పేద కుటుంబంలో ఆ పేద ప్రజలు ఆయన అర్థం చేసుకోలేదు. ఆయన ఎలా ఉన్నాడో తెలుసా, కనీసం ఆయనకి మనసు బాగోకపోతే పక్కకు పోయి సెపరేట్గా ఒక 20 నిమిషాలు రెస్ట్ తీసుకోవడానికి ఆయనకంటూ సొంత గది కూడా లేదు. ఆయన నమ్మకంగా ఉన్నాడు, ఆయన ఉంటున్న ఇంట్లో చాలా నమ్మకంగా ఉన్నాడండి. అంటే నచ్చిన వారి మధ్య అయినా ఉండగలం, కానీ నచ్చని వారి మధ్య ఒక గంట కూడా ఉండలేదు. యేసుక్రీస్తు వారికి నచ్చిన వారు ఆ కుటుంబీకులు. తల్లిదండ్రులు కూడా యేసుక్రీస్తుని కొన్నిసార్లు గద్దించేవారండి. ఆయన వచ్చిన రక్షకుడు అయ్యా ఆయన ఏమనుకుంటున్నారు, తనకన్నా ఏ విధముగా చూసినా తక్కువ వారండి తల్లిదండ్రులు. ఎవరు, మరియా, యోసేపులు తనకన్నా తక్కువ వారు. అయితే విచిత్రం ఏంటంటే తనకన్నా తక్కువ వారైన తల్లిదండ్రులకి తనను తానే లోపరుచుకున్నాడు. మనమే నేర్చుకోవాలి తెలుసా, మన తల్లిదండ్రులు మనకన్నా బాగా చదువుకోకపోవచ్చు, మన తల్లిదండ్రులు మనకన్నా గొప్పగా ఆలోచన చేయకపోవచ్చు, అయినా మనం వారికి లోబడి ఉండాలి. యేసుక్రీస్తు తనకన్నా తక్కువ వారైన తల్లిదండ్రులకు లోబడ్డారు. మనం పేరుకు క్రైస్తవ పిల్లలు, తల్లిదండ్రులు అంటాం, మీకేం తెలియదు నోరు ముయ్యండి అంటాం మనం. తప్పు కదండి అది, క్రైస్తవులు పిల్లలమండి మనం. ఆ విలువలు మనకు కనబడాలి. వారికి తెలియకపోయిన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ఇలా చేద్దామా, అరే వద్దన్నానా అని చెబితే సర్లే అమ్మా నీకు ఇష్టం లేకపోతే మానేస్తాను అని చెప్పాలి. తల్లిదండ్రులకి తమను తాము లోబర్చుకోవాలండి పిల్లలు. యేసుక్రీస్తుని చూడండి, ఆయనకి ఏం తక్కువండి. నోర్మీ మరియ గారు ఏం మాట్లాడుతుందంటే, మాట్లాడుతుంది మరలా, మాట్లాడలేదు. ఏం మాట్లాడుతున్నారు యేసప్ప గారు, నాకన్నా ఎక్కువ తెలుసా మీకు అంటే మాట్లాడగలడా, మాట్లాడ నేను ఎవరనుకుంటున్నారు, నేను లేకుండా ఏది కలగలేదు అంటే మరలా మాట్లాడగలరా, మాట్లాడలేరు. అయినా మారు మాట మాట్లాడకుండా వారికి లోపడ్డాడండి. అది యేసుక్రీస్తు అంటే. తండ్రి అయిన దేవునికి ఎలా నచ్చేసాడంటే, ఎలా నచ్చేస్తాడు, ఏదో ఘనకార్యాలు చేసి నచ్చేయలేదు. తండ్రి అయిన దేవుడికి ఎలా నచ్చుతావో తెలుసా, ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనే మనం నచ్చుతాం. నువ్వు తల్లిదండ్రులకు విధేయత చూపిస్తున్నావా, నచ్చుతావు. తల్లిదండ్రులకు విధేయత జీవించకుండా తిరగబడుతున్నావా, దేవునికి నచ్చవు. పెద్దవారిని గౌరవించట్లేదా, నచ్చం మనం. ఇటు దేవునికి దానికి సంబంధం చాలా సంబంధం ఉందయ్యా. 30 సంవత్సరాలు దేవుణ్ణి ఎలా ఆనందింపజేసాడు అనుకుంటున్నావు, ఏదో ఘనకార్యాలు చేసి ఆనందింపజేయలేదు ఆయన, ఎలా ఆనందింపజేశాడు అంటే, ఇదిగో ఆయన విధేయత కలిగిన బ్రతుకే తండ్రి అయిన దేవుణ్ణి సింహాసనం మీద ఉంచలేకపోయింది. పిలుపుతో సాక్ష్యం ఇవ్వాల్సిన పరిస్థితిని తీసుకొచ్చాడు, ఈయన ప్రియకుమారుడని అరిశాడు పరలోకం నుంచి. మన వ్యక్తిగత జీవితం దేవుణ్ణి ఆనందింపచేయాలి. జనుల మధ్య ఒకలా ఉండి, రహస్యంలో ఒకలా ఉండి, చర్చలో ఒకలా ఉండి, ఇంటికి పోయి ఒకలా ఉండి, సమాజంలో ఒకలా ఉండి, ఎవరు చూసినప్పుడు ఒకలా, చూడకపోయినప్పుడు ఒకలా ఉంటే, నిన్ను దేవుడు చూస్తున్నాడు అనుకుంటున్నావా, చూడట్లేదు అనుకుంటున్నావా? చూస్తాడు దేవుడు మనల్ని. యేసుక్రీస్తు సూక్ష్మంగా పరీక్షింపబడ్డాడండి దేవుని చేత. చూశాడు ప్రతి విషయంలోనూ, నిక్కర్షగా నిలబడ్డాడు. 30 సంవత్సరాల్లో పడ్డారు. ఎంత పేదవారో తెలిసే మరియలు, మరియ దంపతులు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు అండి కనీసం గొర్రె పిల్లని ఇవ్వడానికి కూడా వారికి డబ్బులు లేవండి, గొర్రె పిల్లని కొనడానికి. చివరికి మరియా యేసేపు ఏం చేస్తారో తెలుసా, 2 తెల్ల గువ్వలు తెచ్చి యేసుక్రీస్తుకి బలియాగం జరిగిస్తారు ధర్మశాస్త్రం ప్రకారం. అంటే కనీసం వారి కుటుంబానికి ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి, కనీసం నిత్యావసరాలు కూడా తీర్చుకోవడానికి వారి దగ్గర ఏం లేవు, డబ్బులు లేవు. అయినా యేసుక్రీస్తు ఆ పేద కుటుంబం మధ్య, ఆ దారిద్ర్య రేఖకు దిగును బ్రతుకుతున్న ఆ పేద కుటుంబం మధ్య
దేవుణ్ణి సంతోషింపజేశాడు. పేదవారిగా పుట్టినందుకు బాధపడకండి, ఎవరైనా ఉంటే మధ్యతరగతి కుటుంబంలో ఉన్నందుకు ఇంకా నేను ఉన్నత స్థాయికి వెళ్ళాలని బాధపడకండి. నువ్వు ఏ స్థితి ఎందుంటే ఆ స్థితి ఎందే తండ్రి అయిన దేవుని ఆనందింపజేయాలి. ఎందుకు నిన్ను పేద కుటుంబంలో పెట్టాడు? నువ్వు అక్కడే దేవునికి నచ్చుతావు. నిన్ను ఎందుకు మెతుకులు లేని పరిస్థితుల్లో పెట్టాడు? నిన్ను అక్కడే దేవుడు నచ్చాలనుకుంటున్నాడు, అక్కడే నిన్ను మెప్పు కోరుకోవాలనుకుంటున్నాడు. మనం తెలియక అనుకుంటామండి, నేను అనవసరంగా ఈ కుటుంబంలో పుట్టాను, నేను అనవసరంగా ఈ క్యాస్ట్లో పుట్టాను, నేను ఎక్కడో పుడితే బాగుండేది, ఎరగదీసేద్దని అనుకుంటాం. ఎక్కడికి వెళ్ళినా ఏం చేయలేవయ్యా, నువ్వెక్కడున్నా ఎక్కడున్నా దేవునికి ఇష్టడుగా ఉండాలి అంటే నీ విధేయత చాలా ఇంపార్టెంట్. ఆయన ఇంటిలో నమ్మకంగా ఉన్నట్టు తల్లిదండ్రులు కానీ తనకన్నా తక్కువ వారైన సహోదరులు కానీ ఒక్క మాట కూడా అనలేదు, తనను తానులో వరుసుకున్నాడు. ఆ తర్వాత ఆయన పనిచేసే స్థలం వడ్రంగి కొట్టే రంపపు పొట్టు మధ్య ఆయన బ్రతికాడండి. ఆ రంపపు పొట్టు మధ్య బ్రతుకుతున్నప్పుడు వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారం చేసేవారి చేతిలో ఏముంటాయి చెప్పండి? డబ్బులు ఉంటాయి. నాన్నకు తెలిసి ఒక 100, నాన్నకు తెలియకుండా 200 ఏమో నొక్కేశాడా? మనం ఏం చేస్తాం, నాన్న సట్ట తీసుకెళ్ళి యాంగర్గా తగిలిస్తే కొన్ని డబ్బులు మాయమైపోతాయండి పిల్లలకి. నాన్నను చూడకపోయినా ఆ నాన్న చూస్తాడు నాన్న, జాగ్రత్త. వాళ్ళ నాన్న వ్యాపార విషయంలో నాన్నకు తెలిసి నాన్నకు తెలియకుండా ఒక్కొక్క దొంగ పని చేయలేదు. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా, నాన్న మన వ్యాపారం అభివృద్ధి చెందిపోవాలంటే పక్క కొట్లు ఇంకా మిగిలిన రంపపు కొట్లని డామినేట్ చేయాలంటే మన వ్యాపారంలో ఎలాంటి దృక్కోణాలు ఎదుర్కోవాలని లేనిపోని లౌకిక సంబంధమైన సజెషన్స్ తండ్రికి ఇవ్వలేదు. రంపపు పొట్టు మధ్య నమ్మకంగా బతికాడు. కష్టపడి చేసిన ఈ రంపపు పొట్టుతో చేసిన ఈ వస్తువులు ఎలాంటి వస్తువుల్ని తక్కువ రేటుకు చేసి ఎక్కువ రేటుకు కూడా అమ్ముకోలేదండి. అక్కడ కూడా నమ్మకం, పనిలో నమ్మకత్వాన్ని జీవించాడు, డబ్బులో నమ్మకత్వాన్ని జీవించాడు. మనం, నువ్వు పనిచేసే స్థలంలో ఉన్నావా నమ్మకత్వాన్ని పోగొట్టుకు, నువ్వు పనిచేసే ఉద్యోగంలో ఉన్నావా ఆ ఉద్యోగంలో నమ్మకత్వాన్ని పోగొట్టుకు. దీనికి దేవునికి చాలా సంబంధం ఉంటుంది. నువ్వెక్కడ ఎక్కడ నువ్వు ఉన్నా, నువ్వు ఉద్యోగం చేస్తున్నా, పని చేస్తున్నా, ఇంటిలో ఉన్నా, నువ్వెక్కడికి పోయినా దేవుడు నిన్ను చూస్తుంటాడు, నన్ను చూస్తుంటాడు, మనల్ని అబ్జర్వ్ చేస్తుంటాడు. చిన్న విషయంలో నమ్మకంగా ఉన్నవాడు పెద్ద విషయంలోనూ నమ్మకంగా ఉంటాడు. 30 సంవత్సరాలు ఈ 2 స్థలాల్లో తండ్రి అయిన దేవుణ్ణి ఆనందింపజేసేసాడండి. ఒక్క తప్పు కూడా చేయలేదు. దేవుడు ఉండబట్టలేకన్న మాట అదే, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. ఏబ్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం ముగించుకుందాం. ఏబ్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వచనం. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో, ఎబ్రీ 2:17 చదువు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరులు వంటి వాడు కావలసి వచ్చింది. అన్ని విషయాల్లో సహోదరులు వంటి వాడయ్యాడు. దేవుని ధర్మ సంబంధమైన కార్యక్రమాల్లో నమ్మకమైన యాజకుడయ్యాడు. మనం నమ్మకత్వం కోల్పోకూడదండి. దేవుడు ఒకరోజు చనిపోయిన తర్వాత అందరిని చూసి అనే మాట ఏంటో తెలుసా, బలా నమ్మకమైన దాసుడా అనాలి. షటప్ అన్నాడు అనుకోండి, గెటౌట్ అనబడి గంట పడతామన్నమాట, కనబడమిక. మనలో నమ్మకత్వం ఉండాలి, మనలో పవిత్రత ఉండాలి, మన వ్యక్తిగత జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నోటంట మాట వస్తున్నప్పుడు కూడా జాగ్రత్త అండి. పేతురదే అన్నాడు, ఆయన నోట మాటల్లో కూడా కపటం లేదట, ఆయన నోట మాటల ద్వారా కూడా పాపము చేయలేదట. మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి, చూస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అమ్మో, ఇది నా తండ్రి అయిన దేవునికి ఇష్టం లేకపోతే, ఆయన ఎదుట నేను అపవిత్రుడిగా నిలబడితే నేనేమైపోవాలి, తండ్రిని ఆనందింపజేసే బ్రతుకు కాకపోతే నా జీవితం వేస్ట్ అని డిసైడ్ అవ్వాలి. తండ్రి అయిన దేవుని ముంగిట యేసుక్రీస్తు మానవ ఆకారంలో భూమి మీదకి వచ్చినప్పుడు అలానే పరితపించిపోయాడండి. దేవుడు తండ్రి పగలంతా పనిచేసి రాత్రంతా దేవునితో మాట్లాడి తండ్రి అయిన దేవుని కొరకు భూమి మీద నమ్మకంగా బ్రతికేశాడు.
ఆకలి దప్పుల మధ్య కూడా తండ్రి అయిన దేవుని నిందించలేదు. నిద్ర లేకపోయినా తండ్రి అయిన దేవుని నిందించలేదు. బలహీనతలు ఆయన ఎదుర్కొంటున్నా కనీసం బలహీనతల సమయంలో కూడా కనీసం తప్పు చేస్తే పోనీలే అనుకోలేదు. మనం ఎలాంటి వాళ్ళు తెలిస్తే తప్పులు చేసేసి దేవుడు క్షమిస్తారులే, దేవుడు పరిస్థితులు అర్థం చేసుకుంటాడు అనుకుంటాం. దేవుడు అలా అంటాడు కదండి. దేవుడు ఎలా ఉండాలనుకుంటాడు తెలుసా? పాపాలకు లొంగిపోయేవారు కదా ఆయనకు కావాల్సినది. పాపాన్ని జయించే పిల్లలు ఆయనకు కావాలి. మనమందరూ నిత్య జీవపు పాత్రులుగా ఉండడానికి, నిత్య జీవానికి అర్హత కలిగిన పాత్రలుగా ఉండడానికి, మరణవీరుడు మన బలహీనతలన్నిటికుండా నడిచిపోయాడు, మన శ్రమలన్నిటినీ చూశాడు. ఇదిగో మీరు నాలా బ్రతికితేనే మీరు నిత్య జీవానికి అర్హులు అన్నాడు. మీరు నాలా ఉంటేనే నిత్య జీవానికి అర్హులు అన్నాడు. నాలా లేకపోతే, నా మాదిరికరమైన బ్రతుకును మీరు చూడకపోతే, మీరెన్ని చేసిన భూమి మీద అర్థం అన్నాడు. సేవా కార్యక్రమం కన్నా ముందు గుర్తుపెట్టుకోండి, పవిత్రమైన జీవితం ముఖ్యం. ప్రసంగాల కన్నా ముఖ్యమైనది వ్యక్తిగత జీవితం ముఖ్యం. బహిరంగ సేవా కార్యక్రమం కన్నా దేవుణ్ణి మప్పించే వ్యక్తిగత జీవితం చాలా విలువైనదండి. ఇవి లేకుండా, ఈ వ్యక్తిగత జీవితంలో ఈ పవిత్రత లేకుండా, ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని బహిరంగ సభలు చేసినా, ఎన్ని ఊర్లు తిరిగినా, ఎంతమంది మధ్య నేను బైబిల్ పెట్టుకుని తిరిగినా, నా జీవితం అంతా దేవుని ముందు వ్యర్థమైనది. మిగిలిన మాటలు, మరణపాత్రులమైన మనల్ని రక్షించడానికి మరణవీరుడు ఇంకా ఎలాంటి సాహస కార్యాలు చేశాడో, మన కొరకు ఎంత నమ్మకమైన బ్రతుకును జీవించడానికి మన కొరకు ఎలా ఆవిరైపోయాడో, పరలోకమంది నిలబడి ఇప్పటికీ మన కొరకు గాన ప్రతిగానాలు ఎలా చేస్తున్నాడో రేపు నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందుని మా తండ్రి, ఎన్నో గొప్ప గొప్ప సంగతులు మాట్లాడుతున్నాం, ఆ కాలం సరిపోదు తండ్రి. అది మీరిచ్చిన ఉచిత కృప తండ్రి. మేము ఎన్ని చేసినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎన్ని అద్భుతాలు మీ ద్వారా అనుభవించినా, మా వ్యక్తిగత జీవితంలో మీ ఇష్టం నెరవేరకపోతే అర్హత లేని వ్రతుకులుగా మేము మిగిలిపోతాం తండ్రి. మమ్మల్ని ప్రేమించి, యవన బిడ్డలను ప్రేమించి, సంఘస్థులను ప్రేమించి, సేవకులను ప్రేమించి, బోధిస్తున్న నన్నును మీరు ప్రేమించి తండ్రి, ఈ గొప్ప సంగతులు మీరు అందించారు, మీకు వందనాలు తండ్రి. వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ వినిన మాటలు జీవితాంతం మేము జ్ఞాపకాల్లో ఉంచుకుంటూ, మా ఒంటరితన ముందు, మా పనిచేసే స్థలాలలోను, మా స్నేహితుల మధ్య, అన్ని కార్యక్రమంలోనూ మీకు నమ్మకమైన కుమారులుగా ఉండడానికి, మరలా మిమ్మల్ని ఆనందింపజేసే కుమారుల యొక్క జాబితాలోనికి మేమును చేర్చబడడానికి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నడిపించండి తండ్రి. మా హృదయాల్లో ఈ వాక్యాన్ని భద్రపరచండి, కాపాడండి తండ్రి. వేదిక మీద ఉన్న ప్రతి సేవకుడిని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడున్న ప్రతి ఒక్క పెద్దవారిని జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాలను దీవించండి తండ్రి. విశ్వాసులను అందరినీ జ్ఞాపకం చేసుకోండి. విన్న మాటలు విని మర్చిపోయేవారుగా కాకుండా కార్యరూపం దాల్చడానికి మీరే మీ ఆత్మతో నడిపించండి. రేపటి దినాన మరలా మీ చిత్తమైతే విస్తరించి మాట్లాడుకోవడానికి ముగింపు మాటలు మా జీవితాల్లో భద్రం చేసుకొని మీకు నమ్మకమైన పాత్రలుగా, నిత్య జీవాలకు అర్హత కలిగిన జీవితాలుగా ఉండడానికి మీరే అనుకూలమైన సమయాన్ని, జ్ఞానాన్ని మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ, మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. పరలోకమందు